Would you like to give few instructions regarding mute? ఎప్పుడు మ్యూట్ చేసుకోవాలి, ఎప్పుడు అన్మ్యూట్ చేసుకోవాలి? సార్ ఇప్పుడు అందరు కూడా మ్యూట్లో ఉండండి సార్, ఇంక్లూడింగ్ ఆల్ ఆర్పీస్ ఎవ్రీవన్ మస్ట్ మ్యూట్ యువర్ సెల్ఫ్. నాగలక్ష్మి గారు, సత్యనారాయణ గారు ఏదో హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. అది హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ మళ్ళీ విత్ డ్రా చేసుకోవడానికి ఎట్లా? లోయర్ లోయర్ చేసుకోవచ్చు వాళ్ళు, అక్కడే క్లిక్ చేయాలి సార్, అక్కడే క్లిక్ చేస్తే లోయర్ హ్యాండ్ అని వస్తుంది. అంటే చాట్ బాక్స్ లోనా? లేదు సార్, ఇక్కడ రీనేమ్ చేసుకున్న దగ్గరే పేరు మీద క్లిక్ చేయాలి. నాకు రాలేదు మరి అలాగా రీనేమ్ దగ్గర. రీనేమ్ దగ్గర కదా సార్, మీ లో హ్యాండ్ లోయర్ యువర్ హ్యాండ్ కింద వస్తుంది చూడండి, రైజ్ హ్యాండ్ దగ్గరే మళ్ళీ లోయర్ హ్యాండ్ అని వస్తుంది. ఓకే సార్, ఐఎమ్ గోయింగ్. సార్ ప్లీజ్ కంటిన్యూ. కోర్సు డైరెక్టర్ అయినటువంటి ఎంయు శ్రీ చతుర్నాయక్ గారు ఈ యొక్క
రెండవ దశ మొదటి రోజు హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఉచ్చంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈనాటి హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ రెండవ శిక్షణ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నటువంటి మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ బి భిక్షపతి సార్ గారికి, ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి మిత్రులు జనార్దన్ సార్ గారు, ఏఎంఓ గారికి, అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమంలో నాతో పాటు చాలా హుషారుగా జాయఫుల్గా పాలు పంచుకుంటున్న ఎంఈఓ మిత్రులు సైదానాయక్ గారు, ఈ కార్యక్రమాన్ని సాంకేతికంగా ముందుండి మరి చాలా డెవలప్ చేసినటువంటి మిత్రులు గురుమూర్తి గారు, శ్రీనివాస్ గారు, మనమాల గారు, ముఖ్యంగా ఈ 5 రోజుల కార్యక్రమంలో మరి కంకణబద్ధులై ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ మిత్రులందరికీ, అందులో ముఖ్యంగా ఈరోజు పార్టిసిపేట్ అవుతున్న రాజేష్ గారు, సైదులు గారు, పాపయ్య గారికి, మరి అన్ని రకాలుగా మనం ఈ హరివిల్లు కార్యక్రమానికి మరి క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి మరి అన్ని రకాలుగా మనం ఫుల్ఫిల్ చేయడానికి సంసిద్ధులై ఉన్నటువంటి మన హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయ మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు సార్. ఇది ఈ కార్యక్రమము లాస్ట్ ఇయర్ మన తెలంగాణలో 3 జిల్లాల్లో విజయవంతంగా మరి ప్రయోగాత్మకంగా నడిపించడం, అది సక్సెస్ఫుల్ కావటం అనేది జరిగింది. అందులో దాన్ని ఉద్దేశంతో స్ఫూర్తిగా తీసుకొని మనకు కొత్తగా వచ్చినటువంటి ఏఎంఓ గారు మరి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇంత సమ్మర్లో కూడా మరి ఎక్కడికక్కడ కొంచెం సమాజంలో నిర్లిప్తత ఉన్నా కూడా మరి విద్యార్థుల పట్ల, విద్య పట్ల ఉన్నటువంటి మక్కువతోటి మరి మన ఉపాధ్యాయ మిత్రులు రేపటి రోజున మరి విద్యార్థులకు ఆడుతూ పాడుతూ పాఠశాల అంటే కష్టం అనిపించకుండా ఇష్టంగా ఉండేటట్టు వాతావరణాన్ని క్రియేట్ చేయటం, విద్యార్థులను ఉపాధ్యాయ పాఠశాల వైపు అభిమానంగా, ఆప్యాయంగా, అదేవిధంగా ఉపాధ్యాయులు అంటే మరి ప్రేమగా చూసుకునే ఉపాధ్యాయులు చక్కగా ఉంటారు, మా సారు మా సారు అనేటటువంటి ఆలోచన విద్యార్థుల్లో రేకెత్తించడం, జాయఫుల్గా మరి అన్ని రకాలుగా మరి మోరల్ విద్యను కూడా అందించే విధంగా మరి ఆ దశలో మనం ఇప్పుడు మొదటి విడతగా కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు అయిపోయింది. ఈ రోజు నుంచి మన హుజూర్నగర్, తుంగతుర్తికి నిర్వహించిపోతున్నాం. ఉదయం సెషను మన హుజూర్నగర్ వారికి, మధ్యాహ్నం తుంగతుర్తి వారికి నిర్వహిస్తున్నాం. కాబట్టి మరి ఎవరైతే మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇచ్చినటువంటి నిర్దేశాలు తూచా తప్పకుండా షెడ్యూల్ ప్రకారం జాయిన్ అయ్యి అందరూ విధిగా తమ యొక్క మన ఆర్పీలు ఇచ్చేటటువంటి విషయాలను, వారు అందజేసేటటువంటి కొత్త కొత్త విషయాలను అన్ని రకాలుగా మనం ఉపాధ్యాయులందరూ కూడా ఆకలింపు తీసుకొని వారిని మనం పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చక్కగా అందించే విధంగా తీర్చిదిద్దుతారని, దానికోసం ఏ సెషన్కు ఆ సెషను మరి రిసోర్స్ పర్సన్స్ సంసిద్ధులై ఉండి అన్ని రకాలుగా వారికి అందించాలని, ఎవరి కేటాయించినటువంటి సమయాన్ని వారు తూచా తప్పకుండా ప్రత్యేకంగా ఉపయోగించుకొని మరి ఎవరైతే జాయిన్ అయిన వారు విధిగా పూర్తి టైం అంటే 12:30 వరకు మనకు ఈ యొక్క సెషన్ ముగిసే వరకు అందరూ కూడా ఉండాలని, మధ్య మధ్యలో లిఫ్ట్ అవ్వడం, మళ్ళీ జాయిన్ కావడం అట్లాంటివి చేయకూడదండి. ఆటోమేటిక్గా అక్కడ మనకు టెక్నికల్ సిబ్బంది దగ్గర మనం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం, ఎంతసేపు విన్నాం అనేది కూడా మనకు రికార్డ్ అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు అది గమనించాలి. మనం జాయిన్ అయినామంటే కంప్లీట్ అయ్యే వరకు పూర్తిగా ఉండాలని, మరి వారు రిసోర్స్ పర్సన్స్ అందించేటటువంటి సూచనలు, సలహాలు వారు ఇచ్చేటటువంటి అంశాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తర్వాత ఏదైనా ఉంటే మనకు చివరి సెషన్లో మండలానికి ఒకరిద్దరు లేదా 3 ఉపాధ్యాయులు చొప్పున ఫీడ్బ్యాక్ మనకు అందించాలని, తద్వారా మళ్ళీ రేపటి రోజున 2nd డే నాడు ఈరోజు జరిగినటువంటి చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని మనం ఈవో గారు కూడా మరి హాఫ్ అన్ అవర్లో జాయిన్ అవుతారని సమాచారం. కాబట్టి మనం వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు హ్యాండ్ రేజ్ చేయటం, ఎప్పుడు పడితే అప్పుడు అన్మ్యూట్ కావటం అట్లాంటివి చేసుకోకుండా మరి కేటాయించినటువంటి సమయాన్ని, ఇచ్చినటువంటి శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకొని తద్వారా మనం పాఠశాలలో విజయవంతం అవుటకు విద్యార్థులకు సంతోషకరమైన వాతావరణం విద్యను అందించడానికి కంకణబద్ధులై ఉంటారని కోరుకుంటూ తదుపరి ఈ కార్యక్రమం మన ఎంఈఓ మిత్రులు సైదానాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హరివులు జయఫుల్ లెర్నింగ్ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ డిఓ గారు, అలాగే సెక్టోరియల్ ఆఫీసర్ జనార్దన్ గారు, జిల్లా టెక్నికల్ సిబ్బంది, సోదరి ఎంఈఓ సత్యనాయక్ గారు, రిసోర్స్ పర్సన్స్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. విద్యార్థుల్లో ఆట పాటలు కథల ద్వారా పాఠశాల అంటే ఆసక్తి కలిగించడం, విలువలతో కూడినటువంటి విద్యను అందించి వారిలో మానసిక వికాసాన్ని అందించేటువంటి మంచి కార్యక్రమంగా హరివిలుని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఒక మంచి ప్రవర్తనను పెంపొందించే కార్యక్రమంగా కూడా హరివిలును చెప్పుకోవచ్చు. ఆడుతూ పాడుతూ నేర్చుకున్నటువంటి విద్య పిల్లల మనోవికాసానికి దోహదపడుతుందనేది మన విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు వారి యొక్క అభిప్రాయం. మనం కూడా ప్రత్యక్షంగా పిల్లల మనం చూస్తూ ఉన్నాం. వారిని వారి అభ్యసన సామర్థ్యాలు పెంచడమే కాకుండా వారిలో సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగించడం, వాటితో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి విద్యార్థులను సరైన దిశానిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పటివరకు కూడా మనం పాఠశాలలో విద్యార్థి కేంద్రంగా వారి సమగ్ర వికాసాన్ని పెంపొందించేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అవి విజయవంతం చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల్లో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం కోసం, వారిలో మానసికపరమైనటువంటి ఒత్తిడిని జయించడం కోసం మరి ఒక ప్రత్యేక కార్యాచరణ కలిగినటువంటి కార్యక్రమం అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అమల్లో మరి ప్రధానమైనటువంటి పిల్లర్ ఉపాధ్యాయుడే కాబట్టి పూర్తిగా పిల్లల్లో ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా నిర్దేశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం, చాలా మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ శిక్షణ తప్పనిసరిగా అవసరమైనటువంటి శిక్షణగా కార్యక్రమంగా భావించి ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇదిగా ప్రతి సెషన్లో జరిగేటువంటి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో నేర్చుకొని పాఠశాలలో విద్యార్థులకు అందించేటువంటి ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా కోరుతున్నాను. తర్వాత ఈ సెషన్ల వారీగా సారి చతుర్నాయక్ సార్ చెప్పినట్టుగా ప్రతి సెషన్ కూడా ఆర్పిస్ ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి వారి వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి మరి వారు చక్కటి ఎఫెక్టివ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి అభినందిద్దాం, సహకరిద్దాం. వీలైతే మంచి సూచనలు మీ ద్వారా ఏదన్నా పిల్లలకు, స్కూల్కు, సమాజానికి ఉపయోగపడే ఏమన్నా వాల్యుబుల్ సెషన్స్ ఉంటే చివరిలో మీకు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం కోసం అవకాశం ఇస్తారు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సమయపాలన పాటిస్తూ మరి ఈ మధ్యలో లెఫ్ట్ కాకుండా శత్రునాయక్ సార్ చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో 12:30 వరకు ఉంటూ మరి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం నెరవేరటానికి మరి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ శిక్షణలో పాల్గొని మరి రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ అన్మ్యూట్ చేయండి ఎంఈఓ గారు.
సార్ చతుర్నాయక్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఏఎంఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. అరవిల్లు రెండవ దశ హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో 480 మంది పార్టిసిపెంట్స్ ఉత్సాహంగా వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందులో ఒక అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మరియు సెక్టోరియల్ అధికారిగా నేను బాధ్యతలు 17th స్వీకరించాను సార్. మరి మీ అందరితోనే ఉద్దేశించి మాట్లాడటం అనేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు లభించడం నేను చాలా సంతోషంగా ఒక బాధ్యతగా ఫీల్ అవుతూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి హుజూర్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలోని 7 మండలాలకు సంబంధించి మన జిల్లాలోనే పెద్ద నియోజకవర్గంగా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్న నియోజకవర్గంగా నేను భావిస్తున్నాను. నేను అయితే హరివిల్లు అనేది ఒక టూల్గా మీరు భావించాల్సి వస్తుంది, ఒక ఉపకరణం లాగా భావించాల్సి వస్తుంది. ఇందులో కొన్ని మీ యొక్క యాటిట్యూడ్స్ అంటే వైఖరులు, కొంత జ్ఞానము, తర్వాత నైపుణ్యాలు. ఏ వృత్యంతర శిక్షణ కార్యక్రమంలోనే సరే మనకున్నటువంటి ఈ యాటిట్యూడ్స్, స్కిల్స్, నాలెడ్జ్కు ఎన్హాన్స్ అంటే కొంచెం ఇంకా పెంచుకుంటుంటాం అన్నట్టు. అయితే ఈ హరివిల్లు శిక్షణ కార్యక్రమం అనేది కొన్ని అంశాల మేళవింపు, అంటే మైండ్ఫుల్నెస్ కావచ్చు, స్టోరీస్ ద్వారా ఏం సాధించాలి, అదేవిధంగా యాక్టివిటీస్ ద్వారా ఏం సాధించాలి, మిల్లింగ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఏం సాధించాలి అనేటువంటిది 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ ఆ కాంటెంట్ పీపీటీలను ఉపయోగించి మీకు దీని యొక్క ఎసెన్స్ సారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తారు. మరి ఈ హరివిల్లు ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికి తెలుసు అక్షరాస్యత శాతం అయితే పెరుగుతుంది కానీ విలువలు దిగజారిపోతున్నాయి. మనం అంటుంటాం కదా దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందించబడుతుంది అని చెప్పేసి. మరి ఎలాంటి పౌరులు వస్తున్నారు, స్పందించే పౌరులు వస్తున్నారా, వాళ్ళలో వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కనుక చూసినట్లయితే ఒక సందర్భంలో కోర్టులు కూడా వ్యాఖ్యానం చేశాయి. అంటే తరగతి గదుల్లో మరి భావి భారత పౌరుల నిర్మాణము, వారికి అవసరమైనటువంటి వాల్యూస్ అందచేయాలి, అవి కనపడతలేదేమో అనేటువంటి ఒక ఆవేదనను జడ్జి న్యాయస్థానంలో న్యాయమూర్తులు వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది బహుశా క్లిప్ కూడా ఇక్కడ వేస్తారు. మరి జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే సంతోషంగా అభ్యసన కొనసాగాలి, ఎందుకంటే సంతోషంతో చేసే ఏ పని అయినా కానీ ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది, ఇష్టంగా చేసే పనికిను కష్టంగా చేసే పనికి వ్యత్యాసం ఉంటుంది అనే ఉద్దేశంలో మనం ఆ ఇష్టాన్ని పెంపొందించడం కోసం, అంటే మనం ఐ లవ్ మై జాబ్ అని మనకు మాజీ డిఓలు అందరినీ దాని యొక్క ఉద్దేశం ఏంటిది, అది మీరు కూర్చునే వర్క్ ప్లేస్లో ఆ స్టాఫ్ రూమ్లో కావచ్చు, తరగతి గదిలో కావచ్చు, ఐ లవ్ మై జాబ్ అనేటువంటి ఒక కొటేషన్ను అంటించమని చెప్పారు గోడలపై పేస్ట్ చేయమన్నారు. అసలు దాని ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైతే మనం చేసే పనిని అమితమైన ఇష్టంతో చేస్తామో అక్కడ వచ్చే ఫలితాలు కూడా చాలా సానుకూలంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్యాషన్తో చేయాలి, అమితమైన ఆసక్తి ఇష్టంతో చేయాలి. మరి చేస్తలేదా అంటే దానికి మైండ్ఫుల్నెస్ కావాలనేటువంటిది ఒకటి, అంటే మనం ఏ ఉద్దేశంతో అయితే పనిచేస్తున్నామో ఆ లక్ష్యాలు నెరవేరడం కోసం ఆ లక్ష్యం దిశగా మనం చేయాలి పనులన్నీ అనే ఉద్దేశంతోనే ఈ యొక్క హరివిల్లును ప్రవేశపెట్టినాం. మరి టీచింగ్ ఈజ్ ఏ నోబ్లెస్ట్ ప్రొఫెషన్ అన్నాం. వృత్తుల్లోకెల్లా గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని మనం అంటుంటాము. మరి మనం ఈ వృత్తిలో ప్రవేశించినందుకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఫీల్ కావాలి. మరి వృత్తి నిబద్ధతతోనే వృత్తికి న్యాయం చేయడానికి మాకు ఎప్పుడు గురువు గారు చెప్తుంటాడు, మాకు రిటైర్ అయ్యారు మాకు మ్యాథమెటిక్స్ గురువు గారు శాస్త్రి గారు అని రిటైర్ అయ్యారు. ప్రతి సంవత్సరం ఒకసారి నాకు ఫోన్ చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు. వారు పదే పదే చెప్పే మాట ఏంటంటే స్కూల్ ఈజ్ మై టెంపుల్, లెసన్ ఈజ్ మై ప్రేయర్, టీచింగ్ ఈజ్ మై సాల్వేషన్ అంటారా. అంటే ఒక నేను పనిచేసే పాఠశాల అనేది నాకు ఒక
పవిత్రమైన ప్రదేశం, అది దేవాలయం కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఒక ప్రార్థనా ఆలయంగా మా సార్ చెప్తారు. తర్వాత నేను బోధించేటువంటి పాఠం ఏదైతే ఉందో అది ఒక ప్రార్థనతో సమానము. నేను ఏదైతే బోధన అభ్యసన కృత్యాలు విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్ కోసం వాళ్ళ జ్ఞానాన్ని అందించడానికి చేసే బోధన అభ్యసన కృత్యాలు నాకు ముక్తిని ప్రసాదిస్తాయి, ముక్తి జీవన్ ముక్తిని ప్రసాదిస్తాయి అని చెప్పి. అంటే ఎవరి ఉద్దేశమైన ఏంటంటే మనం చనిపోయాక అంటుంటాం మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి. ఆ పీస్ ఏదో మనం కర్తవ్యాన్ని అనే నలుగురు అప్పుడు దీవిస్తేనో ఆశీర్వదిస్తేనో వచ్చేది కాదు, మనం జీవించినంత కాలము మనం పుణ్యకర్మాలు చేసుకుంటే వస్తుంది. మరి ఉపాధ్యాయ వృత్తికి లో ప్రవేశించినవంటే పుణ్యం చేసుకున్నట్టు, మరి ఆ పుణ్యకర్మలు అనేవి ఏ రూపంలో ఉండాలంటే విద్యార్థిలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురాగలిగిన బిహేవియరల్ చేంజెస్, మానసిక ప్రవర్తనలో విశేషమైన మార్పు తీసుకురాగలిగినప్పుడే మనం మన కర్తవ్యాన్ని బాగా చేసినట్టు. మరి ఇక్కడ జాయ్ అంటే ఏంటి, సంతోషం అంటే ఏమిటి అని, సంతోషాన్ని ఏ రూపంలో వ్యక్తం చేయొచ్చు, కవి అయితే సంతోషాన్ని ఎలా చెప్తాడు, ఒక చిత్రకారుడైతే ఏ విధంగా చెప్తాడు, ఒక నృత్యకారుడైతే ఏ విధంగా చెప్తాడు, మరి అది ఒక పిక్చర్ ద్వారా మీకు ఇక్కడ షేర్ చేయమని గురుమూర్తి గారు నేను ఇన్వైట్ చేస్తున్నాను. గురుమూర్తి గారు అది ఒక పిక్చర్ డిస్ప్లే చేయరా స్క్రీన్ మీద. దయచేసి ఈ పిక్చర్ను కొంచెం క్షుణ్ణంగా ఒక 30 సెకండ్లు గమనించండి, ఏం గమనిస్తున్నారు ఆ పిక్చర్లో, ఆ గమనించినటువంటి విషయాన్ని మీరు ఆ చాట్ బాక్స్లో 1 నిమిషం పాటు మీరు చాట్ బాక్స్లో టైప్ చేస్తే దాని గురించి మనం ఒక వ్యాఖ్యానం చేసుకుందాం. దయచేసి ఉపాధ్యాయులు పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీకు స్క్రీన్ మీద తెర మీద కనిపించే దృశ్యానికి అర్థం చేసుకొని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో దాన్ని చాట్ బాక్స్లో పొందుపరుస్తారని నేను ఆశిస్తున్నానండి. గురుమూర్తి గారు చాట్ ఏమైనా డిజేబుల్ చేశారా గమనించండి ఒకసారి, టెక్నీషియన్స్ ఏమైనా చాట్ను డిజేబుల్ చేశారా? వస్తున్నాయా సార్ చాట్స్ ఏమైనా? సరే ఓకే. ఎవరి రావట్లేదా అంటే వాళ్ళు హ్యాబిట్యుయేట్ కావాలి, ఎందుకంటే ఇట్లా మరి ఆర్పీలు కూడా అడుగుతుంటారు అక్కడ కొన్ని క్వశ్చనేర్ కానీ పోల్ క్వశ్చన్స్ కానీ ఇచ్చి చాట్ బాక్స్లో టైప్ చేయమంటారు. అంటే మీరు యాక్టివ్గా ఎంగేజ్ అవుతున్నారా లేకపోతే ప్యాసివ్ లిజనింగ్లో ఉన్నారని అర్థం చేసుకోవడం కోసం అలా అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్, టైపింగ్ యాక్టివిటీస్ ఇస్తారండి. మరి ఈ చిత్రంలో చూసినట్లయితే అందరి ముఖాలు అక్కడ మంచం మీద పడుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల ముఖాల్లో మనం చిరునవ్వు గమనించవచ్చు. అదేవిధంగా ఆ మంచం స్థితి కనుక చూసినట్లయితే ఒక పక్క కాళ్ళు లేవు, ఇటుకలు పెట్టి ఉన్నాయి. అంటే అది విరిగిపోయిన మంచంగా మనం భావించవచ్చు. ఇక్కడ ఒక విరిగిపోయిన మంచం మీద ఇరుకిరుకుగా పడుకున్నారు ఆ కుటుంబ సభ్యులందరూ, నిద్రిస్తున్నారు. వారి పరిస్థితి చూస్తే సుఖంగా సంతోషంగా నిద్రపోతున్నట్టు మనం గమనిస్తాం. కానీ మరి నిద్రలో గొడుగు ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ ఏదో వర్షం కురిసిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. మరి అంతటా కురుస్తుందా, ఒక్కచోటే కురుస్తుందా? అంటే ఆ ఒక్కచోటే కురుస్తుంది. కారణం ఏంటంటే ఆ పై కప్పు ఏదైతే ఉందో, అది వారు పడుకున్నటువంటి గది ఏదైతే ఉందో, అది పురాతనమైనటువంటి ఒక ఇంట్లో శిథిలావస్థకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక గదిలో రంధ్రాలు ఉన్నాయి పైన కప్పుకు. ఆ రంధ్రం గుండా వర్షం వచ్చినప్పుడు నీరు కిందికి వస్తుంది. ఆ నీరును వర్షంలో పడవకుండా ఉండడం కోసం ఆ యొక్క గొడుగును పెట్టుకున్నారు. అంటే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఆ భవనం పురాతనమైనది, అక్కడ కురుస్తున్నది, ఆ మంచం విరిగిపోయి ఉన్నది, అందులో పడుకునే సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండబట్టి చాలా టైట్గా పడుకొని ఉన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు సుఖంగా సంతోషంగా నిద్రపోతున్నారు అనేటువంటి ఒక సందేశాన్ని ఆ యొక్క చిత్రకారుడు ఈ యొక్క చిత్రం ద్వారా మనకు అందించాడు అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఈ స్క్రీన్ షేరింగ్ తీసేయండి.
అంటే ఇది ఎవరిచ్చిర్రు, ఈ యాక్టివిటీ ఎవరిచ్చిర్రు అంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఒక కవి, కవి అన్నప్పుడు రవి కాంచని చోటు కవిగాంచును అని అంటారు కదా. అదే ఆ కవి ఏం చేశాడంటే ఒక పెయింటర్కు ఒక టాస్క్ ఇచ్చిండు, హ్యాపీనెస్ అనేటువంటి ఒక పెయింటింగ్ ఏమన్నాడు, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఒక పెయింటింగ్ ఏమంటే ఈ విధంగా చిత్రకారుడు వేస్తే ఇంక మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పెయింటింగ్కు ఎంత విశేష ఆదరణ వచ్చి ఒక బెస్ట్ పెయింటింగ్గా నిలబడగలిగింది. అట్లాగే ఉపాధ్యాయుడు కూడా బోధన అభ్యసన కృత్యాల్లో విద్యార్థికి ఎన్ని ప్రతికూల, టీచర్ హ్యాస్ మెనీ ఛాలెంజెస్. ఒక మన విద్యా వ్యవస్థలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఉపాధ్యాయులకు, అయినా ఈ సవాళ్ళు అనేవి మనం చేసే మన కర్తవ్యానికి మన లక్ష్యానికి అడ్డంకి అవరోధం కాకూడదు. ఇక్కడ సంతోషానికి వాళ్ళకు ఉండే ప్రతికూల పరిస్థితులు ఏమి అవరోధాలు కాలేదు. అంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ ద మియర్ ఆప్షన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటేనే హ్యాపీనెస్సా? ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హ్యాపీనెస్ ఉండొచ్చా అని మనం క్వశ్చన్ వేసుకుంటే ఆ చిత్రం ద్వారా ఏం మెసేజ్ వచ్చిందంటే సమస్యలు సవాళ్ళు ఉన్నప్పటికి కూడా సంతోషంగా ఉండొచ్చు. ఎంత పెద్ద మనిషికైనా, ఎంత డబ్బున్న ఆయనకైనా, ఆరోగ్యం ఉన్న ఆయనకైనా సమస్యలు సవాళ్ళు వస్తూనే ఉంటాయి. సంతోషానికి ఆ సమస్యలకు సంబంధం లేదు. సమస్యలన్నీ ఆగితేనే సంతోషం ఉంటుంది అనేది కాదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కరోనా కోవిడ్ మహమ్మారి వల్ల అభ్యసన సంక్షోభం ఏర్పడింది. సుమారు ఒక సంవత్సరం పైన ఉపాధ్యాయుడు బోధనకు దూరమైండు, అదేవిధంగా విద్యార్థి పాఠశాలకు భౌతికంగా హాజరు కాకుండానే పైతరగతికి ప్రమోట్ అయిండు. దీన్ని బట్టి మరి మనకు మళ్ళీ 2021-22 విద్యా సంవత్సరం కనుక ఆరంభం అయితే అనేక సవాళ్ళు ఉంటాయి. పిల్లవాడు ఏదైతే నేర్చుకున్నాడో అది మర్చిపోతాడు, తర్వాత అసలే నేర్చుకోలేదు. ఇవన్నీ సవాళ్లే కాబట్టి సవాళ్లను మనం ఏ విధంగా స్వీకరించాలి అని దానికి చక్కటి పరిష్కారమే హరివిల్లు. ప్రతిరోజు 6 రోజుల దైనందిన బోధన అభ్యసన పని దినాల్లో మొట్టమొదటి అరగంట కింద ఈ యొక్క హరివిల్లును మనం తీసుకుంటున్నాం. ఆ హరివిల్లు అరగంటలో కూడా ఉపాధ్యాయుడు కేటాయించాల్సింది కేవలం 10-15 నిమిషాలు మాత్రమే తను యాక్టివ్గా ఉంటాడు. మిగతా 10-15 నిమిషాలు చర్చా పద్ధతి ద్వారా పిల్లవాళ్లను మాట్లాడించడం అనేటువంటి కృత్యాలు ఉంటాయి. దీనికి ఎంత సమయం ఇవ్వాలి, ఏ రోజు ఎట్లా అంటది అనేది మా యొక్క ఉపాధ్యాయ సోదరులు చెప్తారు. సో ఇక్కడ ముఖ్యంగా వృత్యంతర శిక్షణలో టీచర్సు చాలా ఏకాగ్రతతోని ఏ విధంగా అయితే ప్రారంభంలో ఈరోజు 484 హాజరు కనపడుతుంది, చాలా అత్యుత్తమమైన హాజరు. ఎంత మోటివ్ చేస్తే మీకంటూ మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఒక శుభ సంకేతం. అయితే అక్క గౌరవ ఎంఈఓల సారథ్యం కూడా బాగుంది, వాళ్ళ పనితీరుకు ఇది ఒక చక్కటి నిదర్శనం, దీన్ని మేము స్వాగతిస్తున్నాము. అయితే డిఓ గారు పదే చెప్తారు, విద్యాశాఖ అధికారి గారు ఏం చెప్తున్నారంటే ఆరంభం ఎంతైతే బాగుందో తుది వరకు ఇదే ఆరంభము ఇదే కృషి ఉండాలి, నిర్విరామ కృషి, స్ఫూర్తితో పనిచేయాలి. ఉపాధ్యాయులు అనే వాళ్ళు స్ఫూర్తివంతంగా పనిచేయాలి, నిర్విరామ కృషి అనేది, కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది కనపడాలి, అలసట అనేది వద్దు, లక్ష్యం నెరవేరే వరకు అవిశ్రాంతంగా మనం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. ఒక ఏఎంఓగా, ఒక క్వాలిటీ కోఆర్డినేటర్గా నా మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కానివ్వండి, మరి సమాజం నుంచి కానీ, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కానీ ఎవరైనా ఆశించేది ఒక్కటే, మన మీద నమ్మకంతో మనకు పిల్లలు బడికొస్తున్నారు, మనల్ని నమ్మి వస్తున్నారు అంటే వారు ఏం ఆశించి వస్తున్నారు, వారికి అందజేయాల్సింది ఏంది, మన బాధ్యత ఏంది, ఏ విద్యార్థికి ఎంత సమయం కేటాయించాలి. పాఠశాలలో నేను అడుగు పెట్టే ముందు నా ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, పాఠశాలలో ఉన్నప్పుడు నా యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి, కేవలం బోధిస్తే సరిపోతుందా, పునఃసమీక్ష చేసుకోవాలి, అసెస్మెంట్ ఎంతసేపు జరగాలి, మూల్యాంకనము మదింపు ఎంతసేపు జరగాలి, మరి ఎవరైనా వెనకబడ్డ విద్యార్థులు ఉంటే వాళ్ళ యొక్క పరిపుష్టి ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు ఎన్నిసార్లు బోధన చేస్తే బాగుంటుంది, ఏ పద్ధతిలో బోధన చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ మధ్య కాలంలో మీరు టీసార్లో టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్లో మీరు స్వీయ మూల్యాంకనం చేసుకొని దాదాపు నాకు తెలిసి అయితే ఉపాధ్యాయులందరూ మా పనితీరు బాగా ఉంది, మేము అత్యున్నత ప్రమాణాలతో కూడిన పనితీరు ప్రదర్శిస్తున్నాం అని చెప్పి 3-4 ఎక్కువ మొగ్గు చూపిర్రు. అంటే ఉపాధ్యాయులు బాగా ఉన్నారు
అంటే విద్యార్థుల యొక్క ప్రమాణాలు కూడా బాగుండాలనేది టీసార్లో మీరు చేసుకున్న స్వీయ మూల్యాంకనం ద్వారా అర్థమైంది. కాబట్టి పాఠశాలలు ప్రారంభమైనాక వారి యొక్క స్థాయిని అంచనా వేసి వారి యొక్క ఈ విద్యా ప్రమాణాలు అభ్యసన ఫలితాలు కనీస సామర్థ్యాలను పెంచే దిశగా మీరందరూ కృషి చేయాలి. ఈ హరివిల్లు శిక్షణను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ మధ్యలో దయచేసి క్విట్ కాకూడదు. తర్వాత మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ శిక్షణ ఏ విధంగా ఉంది, మీరు ఎట్లా ఎంత ఉత్సాహంగా మీకు ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉందా, విద్యార్థులకు మీకు ఏ విధంగా మీరు దోహదపడుతుంది అనే విషయాలను మీరు షేర్ చేసుకుంటారని ఆశిస్తూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కోర్సు డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ చతుర్నాయక్ గారికి మరియు సైదా నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యాయులందరూ కూడా మనకు సూర్యాపేట జిల్లాలనే భిన్నంగా ఇట్టి సవాళ్లను స్వీకరించి మన విద్యార్థులకు జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ విధంగా అందించాలి, పిల్లలతోటి ఏ విధంగా మమేకమై మోరల్ ఎడ్యుకేషన్ అందించాలి అనేటటువంటి అన్ని విషయాలపై మా ఉపాధ్యాయులు ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో కంప్లీట్ టైం వరకు కూడా అంతమంది ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మాకు సూచనలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తదుపరి కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్ మన మిత్రులు మీ యొక్క షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. రాజేష్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ హరివిల్లు ప్రోగ్రామ్ కి డిఓ గారికి మరియు ఏఎంఓ ధనార్దన్ సార్ గారికి మరియు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ ఎంఈఓ చాత్రు నాయక్ సార్ గారికి మరియు సైదా నాయక్ సార్ గారికి అందరూ జిహెచ్ఎంలకు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు మరియు నాతోటి ఆర్టీలకు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అందరూ ఉపాధ్యాయులకు టెక్నికల్ టీమ్ మెంబర్స్ అందరికీ శుభోదయం సార్. ఈరోజు మనం నేర్చుకునేది హరివిల్లు ప్రోగ్రాం గురించి మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం సార్. ఈ హరివిల్లు ప్రోగ్రాం హిస్టరీ ఏంటి, అసలు దీని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది ఇప్పుడు మనము చూస్తాం సార్. ఈ హరివిల్లు ప్రోగ్రాము బాలలు మన స్కూల్కి వచ్చే విద్యార్థులందరూ సంతోషంగా విద్యను నేర్చుకుంటూ విద్యతో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలి అని చెప్పడమే ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఓకే సార్, దీనికంటే ముందు మనము ఈరోజు ఈ కార్యక్రమం మొత్తము ఒక మినిట్స్ రూపంలో రేపు మనము జిల్లా విద్యాశాఖ సూర్యపేట గారికి మనము సమర్పించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు పార్టిసిపేటింగ్ లో పాల్గొన్న 490 టీచర్స్ ఎవరైనా ఒకళ్ళు మినిట్స్ రాయడానికి ముందుకొస్తే సంతోషం సార్. అది మరి ఎవరు అన్నది ఒక్కళ్ళు చాట్ బాక్స్ లో కానీ చెప్తే మంచిగా ఉంటుంది సార్. ఎవరైనా మినిట్స్ కార్యక్రమము ఈ టోటల్ ఇవాళ ఈరోజు ప్రోగ్రామ్ అంతా రాయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది సార్. వాళ్ళు చెప్తే మేము వాళ్ళ పేరుని అనౌన్స్ చేస్తాము. సో మనము నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళొచ్చు సార్. ఎవరైనా లేకపోతే అన్మ్యూట్ చేసుకునైనా మేము ఈ కార్యక్రమాన్ని అదే మినిట్స్ రాస్తామని చెప్పినా బాగుంటుంది సార్. మీరు ఎవరైనా రాయదలుచుకున్న వాళ్ళు మీ చాట్ బాక్స్ లో టైప్ చేస్తే మంచిగా ఉంటుంది సార్. మినిట్స్ సార్, ఎవరైనా మినిట్స్ రాస్తారా? డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్ హ్యాండ్ రైట్ చేయమని చెప్పండి సార్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని. సార్ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే మీరు హ్యాండ్ రైట్ చేస్తే సంతోషం సార్. ఈ
టోటల్ కార్యక్రమం మీ టూ అండ్ హాఫ్ అవర్స్ కార్యక్రమము డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తే సంతోషం సార్. రాజేష్ గారు సార్ సార్ రాజేష్ గారు సార్ చెప్పండి సార్ ఈ రోజుకొకరు మనం డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ చేయాలి కాబట్టి మనకు కాన్స్టిట్యూన్సీ వైజ్ గా 7 మండలాలు ఉన్నాయి సార్. రోజుకొక మండలం వారికి ఆప్షన్ ఇవ్వండి, లాస్ట్ నాడు అదే రోజు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, మీరు అనౌన్స్ చేస్తారా సార్? ఈ రోజు హుజూర్నగర్ మండల వాళ్లకు ఆప్షన్ ఇవ్వండి సార్, హుజూర్నగర్ నుంచి ఒకరు రెస్పాండ్ అయితే అతను చేసేయచ్చు. రేపు గరడేపల్లి, థర్డ్ డే నేరేడు చర్ల, ఫోర్త్ డే మఠంపల్లి, అట్లా వెళ్ళిపోదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు ముందుకు వస్తారంటే మన వాళ్ళు ఎవరు రారు. ఓకే సార్, థ్యాంక్ యూ. కాబట్టి మనం విజయవంతంగా పోవాలంటే మనమే ఈ రోజు హుజూర్నగర్ వాళ్ళకి ఇద్దాం. ఓకే సార్. సార్ హుజూర్నగర్ మండలం నుంచి ఒకరు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడానికి ముందుకు వస్తే సంతోషం సార్. హుజూర్నగర్ మండల్ సార్. సార్ మీరెవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే గౌరవ ఎంఈఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సైదనాయక్ సార్ వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళే రాయాల్సి వస్తుంది. సార్ మనకు సమయాభావం ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సార్ చింతలపాలెం శ్రీనివాసాచారి ఎంపీఎస్ గాంధీనగర్ తండ రాస్తారా సార్? మీరు హుజూర్నగర్ మండల్ సార్ ఈరోజు. ఓకేనా సార్? సార్ సార్ రాజేష్ గారు సార్ చెప్పండి. చింతలపాలెం ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే గానీ మరి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ చారి గారు మేడం సార్ సార్ మాట్లాడండి. నమస్కారం నమస్కారం సార్. ఓకే నమస్కారం సార్, మాట్లాడండి సార్. డాక్యుమెంటేషన్ నేను ఇస్తాను సార్, రేపు మార్నింగ్ నీ డాక్యుమెంటేషన్ ఇస్తాను సార్. ఈ రోజు జరిగిన అంశాల మీద రేపు డాక్యుమెంటేషన్ ఇస్తాను సార్ నేను. ఓకే సార్, ఈ రోజు సార్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకురా దయచేసి. సారీ మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్. మనకు శ్రీనివాసాచారి గారు చింతలపాలి మండలం నుంచి మినిట్స్ రాయటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి, ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనము జూమ్ మీటింగ్ ద్వారా వీక్షిస్తున్నాము. ఇప్పటివరకు 490 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి రికార్డు ఇప్పుడు మన డిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనము ఎవరైనా లీవ్ అయితే కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్నారు ఈ మీటింగ్లో అన్నది మొత్తం అటెండెన్స్ గౌరవ డిఓ గారికి సమర్పించి వాళ్ళ ద్వారా ఎంఈఓలకు వెళ్తుంది. కాబట్టి దయచేసి ఎవరు ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోకండి. ఒకవేళ మీరు అత్యవసర పరిస్థితులు వెళ్ళిపోయినా కానీ మళ్ళా ఎమ్మటే ఆ లింక్ మీద క్లిక్ చేసి మళ్ళీ రీజాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ 490 మెంబర్స్ లాస్ట్ వరకు ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు హరిబిల్లు బాలల బాల్యానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన కార్యక్రమమే హరిబిల్లు సార్. సింపుల్గా చెప్పుకోవాలంటే బాలలు మన స్కూల్కి వచ్చే విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళని అన్ని రంగాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే విధంగా మనం తయారు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సార్. బాలల బాల్యానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన కార్యక్రమమే హరిబిల్లు సార్. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ చూసుకుందాం సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉంది అంటే చాలా చాలా స్కూళ్ళలో, చాలా కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్, చాలా స్కూళ్ళలో మన గవర్నమెంట్ స్కూల్స్తో సహా మార్కులు ఎన్ని వచ్చాయని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ వాళ్ళు జరుగుతుందా, వాళ్ళలో నైతిక విలువలు ఉన్నాయా, విలువలు ఉన్నాయా, ఇవన్నీ ఏం పట్టించుకోరు. బెస్ట్ మార్క్స్ వస్తున్నాయా లేదా ఇదొక్కటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే పాఠం చెప్తున్నాము, పిల్లలకు పరీక్షలు వస్తున్నాయి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇదొక్కటే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి క్యాంపస్ ఇంటర్, జాబ్ వస్తుందా లేదా. ఆ జాబ్ కూడా ఎట్లా రావాలి? మళ్ళీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే రావు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ వస్తే మావాడు వెరీ గుడ్, మంచిగా మంచి స్టూడెంట్, మంచి మార్క్స్ వచ్చాయి, ఇదే ఇదే ఆలోచిస్తున్నారు. కానీ పిల్లల తల్లిదండ్రులందరూ
మిగతా ఏం లేదు, క్యాంపస్ ఇంటర్వ్యూ జాబ్ వచ్చిందా రాలేదా, ఇది ఒక్కటే ఆలోచిస్తున్నారు. కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అతనికి ఉందా లేదా అన్నది ఏమి ఆలోచించలేదు. కాబట్టి ఇప్పుడు మన ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది పెంపొందించడము మరియు అతనికి విలువలు నేర్పడం, మెయిన్ విలువలు అన్నది ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, విద్య అనేది వ్యక్తిత్వ నిర్మాణానికి దారితీస్తుంది అని మనం నమ్మినట్లయితే విలువలతో కూడిన విద్యకు శ్రీకారం చుట్టడం తక్షణ అవసరంగా కనిపిస్తుంది. అందుకే ఈ హరివిల్లు ప్రోగ్రాంలో విలువలు అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనము విలువలు అని అనుకున్నాం సార్, ఇంతకు ముందు మన ఏమో సార్ గారు చెప్పారు విలువలు ఎంత ఎందుకు అవసరము, దానివల్ల విద్యార్థులు రాబోయే కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి అంటే మన నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు విద్యార్థుల్లో విలువలు ఉన్నప్పుడే మన సమాజం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. అందుకని విద్యార్థుల్లో విలువలు అనేది ఎక్కువగా పెంపొందించడానికి మనం కృషి చేయాలి. ఈ మధ్య చూస్తున్నాం సార్ విలువలు అన్నదాని గురించి చాలా సంఘటనలు మనం చూస్తున్నాం. రీసెంట్గా ఒక 6 డేస్ బ్యాక్ కూడా జపాన్ లోనేమో ఒక గన్, ఒక 6th క్లాస్ అమ్మాయి, ఒక చిన్న పాప గన్ తీసుకొని వచ్చి స్కూల్కి ఒక 5 షూట్ చేయడం. నెక్స్ట్ మనము ఒక 2 ఇయర్స్ బ్యాక్ చూసాం ఢిల్లీ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఒక 9th క్లాస్ బాబు చిన్న బాబుని ఏంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం దాని గురించి చంపడం లేదు ఇట్లాంటివి. నెక్స్ట్ మన మన స్టేట్లో చూసుకుంటే దిశ సంఘటన మనందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా విద్యార్థులలో మనం నైతిక విలువలు పెంపొందించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమం సార్ ఈ హరివిల్లు అనేది. ఈ సంఘటనలు విలువలు మనం నేర్పే చదువులో యాక్టివిటీస్లలో మనము డెవలప్ చేయాల్సి ఉంటుంది. అందుకే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో బ్లూ ఆర్బ్ సొసైటీ ఈ బ్లూ ఆర్బ్ సొసైటీ ద్వారా మన రాష్ట్రం హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ అనే కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశంగా ఒకటి ఒక పీరియడ్ దీనికి కేటాయించడం జరుగుతుంది సార్. ఇది మన హరివిల్లు కార్యక్రమాన్ని బ్లూ ఆర్ సొసైటీ ఆర్గనైజేషన్ అదొకటి దాని ద్వారా మన పాఠశాలలో ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ మన దేశంలో ఫస్ట్ టైం ఢిల్లీ రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది సార్. అక్కడ మంచి ఉత్తమ ఫలితాలు రావటంతో ఈ దేశమంతా ఇది ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలి, ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది చేస్తున్నారు సార్. ఒక మన రాష్ట్రంలో మాత్రం పైలట్ ప్రాజెక్టుగా ఒక 3 జిల్లాల్లో ఇంతకు ముందు చేయడం జరిగింది. అవి మహబూబాద్, వికారాబాద్, జోగులాంబ గద్వాల. ఈ 3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. మంచి రిజల్ట్ రావడంతో ఈ రాష్ట్రం అంతటా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది సార్. ఎవరు చాట్ బాక్స్ లో అడిగారు బ్లూ ఆర్ సొసైటీ సార్, బ్లూ ఆర్ ఆర్గనైజేషన్ BLUE బ్లూ ఆర్ ORB బ్లూ ఆర్ ఆర్గనైజేషన్ సొసైటీ. ఓకే, బ్లూ ఆర్ సొసైటీ దీని ద్వారా ఈ హరివిల్లు అనే కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు బ్లూ ఆర్ ఆర్గనైజేషన్ సార్. ఓకే సార్, ఇది మన రాష్ట్రంలో వచ్చేసి 3 జిల్లాల్లో ఇప్పటికీ ఇంప్లిమెంట్ పైలట్ ప్రాజెక్ట్గా చేయడం జరిగింది. మంచి రిజల్ట్ రావడంతో మిగతా అన్ని జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ సంవత్సరం నుంచి జరుగుతుంది. ఇది మన పక్క రాష్ట్రంలో కూడా చేశారు సార్, ఆనంద నిలయం ఆనంద వేదిక అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ హరివిల్లు అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది 1 to 5th క్లాస్ వరకు 1 నుంచి 5 తరగతులు చదువుతున్న పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు మనం చేయాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు ఈ హరివిల్లులో
వచ్చేసి రెండు ఉంటాయి, వచ్చేసి లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అని. లెవెల్ 1 వచ్చేసి 1 నుంచి 2 తరగతుల వాళ్ళకు లెవెల్ 1 అని మనము చెప్పడం జరుగుతుంది. 3 4 5 తరగతుల వాళ్ళకు వచ్చేసి లెవెల్ 2 గా మనం వాళ్ళకు బుక్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే సార్, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. లెవెల్ 1 వచ్చేసి 1 2 తరగతులు, లెవెల్ 2 వచ్చేసి 3 4 5 తరగతులు. ఓకే సార్, ఈ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ భాగంగా ఈ విద్యా సంవత్సరం నుండి ప్రేమ, వాత్సల్యము, సహానుభూతి, గౌరవం, ఐక్యత, నమ్మకం, నిజాయితీ, ధైర్యం మరియు కృతజ్ఞత థ్యాంక్స్ వంటి విలువలు పెంపొందించేందుకు కథలు, సన్నివేశాలు, అభిప్రాయ సేకరణలు మొదలైన బోధనాభ్యసన సన్నివేశాలతో కరదీపక రూపొందించడం జరిగింది సార్. వీటి ద్వారా మనం పిల్లలు సంతోషంగా ఈ హరివిల్లు కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలి. ఓకే సార్, చూడండి ఒకసారి, ప్రేమ, వాత్సల్యము, సహానుభూతి, గౌరవం, ఐక్యత, నమ్మకం, నిజాయితీ, ధైర్యం మరియు కృతజ్ఞత, ఈ అంశాలు కరదీపికలు పొందుపరిచి వాటి ద్వారా టీచర్స్ అయిన మనం విద్యార్థులకు ఇవి వాళ్ళలో పెంపొందించి వాళ్ళు సంతోషంగా వాళ్ళు పాల్గొనేలా చేసి వాళ్ళలో నైతిక విలువలు పెంపొందించడమే ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, ఈ దీన్ని ఏ విధంగా మనం స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, ప్రతిరోజు ఒక 30 మినిట్స్ మనకు స్కూల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ పీరియడ్ వీళ్ళకు మనము కేటాయించడం ఉంటుంది సార్. ఫస్ట్ పీరియడ్ ఇప్పటి నుంచి మన స్కూళ్ళల్లో హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ అనే పీరియడ్గా 30 మినిట్స్ని మనము కేటాయించడం జరుగుతుంది సార్. ఈ పీరియడ్లో మనం సాధారణ పీరియడ్లో కాకుండా పిల్లలు ఆనందంగా మాట్లాడేందుకు, వాళ్ళ భావాలు వ్యక్తపరిచేందుకు పాటలు వాళ్ళు కథలు చెప్పడం, పాటలు పాడటం లాంటి కార్యక్రమాలు నుంచి ఇది మనం ఏమి వాళ్ళకు మనం ఏం నోట్స్ ఇవ్వము, వాళ్ళు ఏం డిక్టేషన్ ఇట్లాంటివి కూడా ఏం కండక్ట్ చేయము, వాళ్ళకు హోంవర్క్ కూడా మనం ఏమి ఇవ్వము. ఈ పీరియడ్ ఓన్లీ ఈ 30 మినిట్స్లో మనము కథలు చెప్తాము, కృత్యాలు చేపిస్తాము వాళ్ళతో, అంతేగాని ఇంకా వేరే ఏముండదు. ఈ పీరియడ్ ద్వారా పిల్లలందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని డెవలప్ చేయడం గురించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ వాళ్ళని పిల్లల్ని పాటలు పాడేందుకు, కథలు చెప్పేందుకు పూర్తి అవకాశం అనేది కల్పించండి. ఈ కార్యక్రమం అంతిమ లక్ష్యం వచ్చేసి విద్యార్థుల్లో విలువలు పెంపొందించడం. అయితే ఈ విలువలు అనేవి మనము పాఠాలు చెప్పడం ద్వారా వాళ్ళలో పెంపొందించలేము, కాబట్టి ఇది అందరికీ తెలుసు మనం ఏదో పాఠం చెప్పడం వల్ల వాళ్ళకి వస్తుంది అనేది కొంచెం కష్టమే. కాబట్టి వాళ్ళలో రకరకాల సన్నివేశాలు మనము కల్పించాలి, రకరకాల సన్నివేశాలు కల్పించి వాటిల్లో పిల్లలు పాల్గొనేలా చేసి చేయడం వల్ల వాళ్ళల్లో మనము ఈ విలువలు అనేవి పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము టీచర్స్ అందరము ఈ ఒక హరివిల్లు అనే ప్రోగ్రాంని ఒక బాధ్యతాయుతంగా చేపట్టి ఖచ్చితంగా దీన్ని మనము సక్సెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఈ బోధనాభ్యసన ప్రక్రియలో వచ్చేసి ఈ భాగంగా విద్యార్థుల్లో పెంపొందించవలసిన ఈ 9 విలువలు ఇంతకు ముందు మనం చెప్పాం కదా సార్, ప్రేమ, కరుణ, గౌరవం, వీటిల నుంచి ఈ సంవత్సరము ప్రేమ, కరుణ, గౌరవం, కృతజ్ఞత, ఐక్యత, ధైర్యం, నమ్మకం, నిజాయితీ అనే ఈ 7 విలువలు మాత్రమే ఈ సంవత్సరం మనము కరదీపిక తయారు చేయడం జరుగుతుంది. మిగతా అంశాలు, మిగతా విలువల గురించి అవి మనము రాబోయే కాలంలో నేర్చుకోవడం జరుగుతుంది సార్. ఈ హరివిల్లు కార్యక్రమం ఫస్ట్ పీరియడ్ 30 మినిట్స్ ఉంటుంది అని మనం ఇంతకు ముందు చెప్పుకోవడం జరిగింది సార్. ఈ 30 మినిట్స్ ఫస్ట్ అందరినీ అన్మ్యూట్ చేసుకోమనండి సార్. రాజేష్ గారు సార్, సార్ ఎన్యో గారు చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోమనండి. ఓకే సార్, వీడియో ఆడియో రెండు సార్, దయచేసి గౌరవ ఉపాధ్యాయులందరికీ చిన్న మనవి సార్, అందరూ మ్యూట్ చేసుకోండి సార్. వీడియో అండ్ ఆడియో రెండు మ్యూట్ చేసుకుంటేనే మేము ఇక్కడ చెప్పేది మంచిగా అందరికి వినిపిస్తుంది, లేకపోతే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి
అందరూ దయచేసి ఏమనుకోకుండా కాదు ఖచ్చితంగా మ్యూట్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ మంచిగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈ హరివిల్లు జైపూర్ లెర్నింగ్ లో భాగంగా మొదటి పీరియడ్ 30 మినిట్స్ మనము ఈ హరివిల్లు పీరియడ్ గా భావించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి సోమవారము మానసిక సంసిద్ధత మైండ్ఫుల్నెస్ దీని గురించి మన మిగతా ఆర్కిలు రేపు క్లియర్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సోమవారం నాడు మానసిక సంసిద్ధత మైండ్ఫుల్నెస్ ఈ కార్యక్రమం ఉంటుంది. మంగళవారం వచ్చేసి మంగళవారము బుధవారము కథలు స్టోరీస్ చెప్పడం జరుగుతుంది. గురువు శుక్రవారం నాడు యాక్టివిటీస్ ఉంటుంది. శనివారం వచ్చేసి లెవెల్ 1 వాళ్ళకు 1-2 తరగతుల వరకు లెవెల్ 1 అంటాము, వీళ్ళకి మనము సమన్వయ కృత్యాలు మిల్లింగ్ యాక్టివిటీస్ అంటాం, వీటిని మనము చేయించడం జరుగుతుంది. మరి రాజేష్ గారు షేరింగ్ చేయట్లేదా? నెక్స్ట్ సార్ షేరింగ్ ప్లీజ్ జస్ట్ దీని గురించి చేయండి. ఓకే సార్, స్క్రీన్ షాట్ తర్వాత. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ శనివారం నాడు లెవెల్ 2 వాళ్ళకు వచ్చేసి తమను తాము వ్యక్తపరచుకున్నట్టు, అంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళ భావ వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ తమను తాము ఏ విధంగా వ్యక్తపరచుకుంటారు అన్నది మనం శనివారం నాడు చూడటం జరుగుతుంది. సార్ నేను లైట్ గానే టచ్ చేస్తున్నాను ఇవన్నీ, ఎందుకంటే వీటికి సంబంధించి మనకు డే వైజ్ గా సెషన్స్ ఉన్నాయి కాబట్టి లైట్ గా చెప్పుకుంటా పోతున్నాను. ఓకే సార్, ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థి జీవితం పట్ల అవగాహన, ఆత్మస్థైర్యం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను అందించేదే ఈ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది. మనము అందరము దీన్ని గమనించాల్సి ఉంటుంది సార్. విద్యార్థి యొక్క ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థి జీవితం పట్ల అవగాహన, ఆత్మస్థైర్యం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను మనము విద్యార్థులకు పెంపొందించాలి. ఇది హరివిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి సార్, ఈ హరివిల్లో సార్ రాజేష్ గారు సార్ గౌరవ జిల్లా విద్యాశాఖ గారు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుమూర్తి సార్ గౌరవ జిల్లా సార్ డిఓ గారికి స్వాగతం సార్. ఓకే థ్యాంక్ యూ. ఆయన కంప్లీట్ చేయమనండి ఆయన రాజేష్ గారిని. సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. రాజేష్ కంటిన్యూ చేయండి. డిఓ గారు జనార్దన్ సార్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు సార్. ఆర్పి గారు హరివిల్లు గురించిన ఇంట్రడక్షన్ ఇస్తున్నారు సార్. ఆధర్ కూడా చాలా బాగుంది సార్. అది నియర్లీ 500 పార్టిసిపెంట్స్ వచ్చారు సార్ ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. ఇది ఒక హైయెస్ట్ పార్టిసిపెంట్స్ ఈ నియోజకవర్గం సార్. అంటే అటు పర్సంటేజ్ పరంగా అంతా ఈక్వల్ గా ఉంది, కానీ పార్టిసిపెంట్స్ పరంగా చూస్తే ఇది ఎక్కువగా ఉంది సార్. సంతోషించాల్సిన విషయం. అంటే అందరూ వింటున్నారా? మన ఫాలో అప్ చేస్తున్నారా అందరూ? చాట్ బాక్స్ అంటే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ చక్కగా రిసీవ్ చేసుకొని రీనేమ్ చేసుకోవడం గానీ, చాట్ బాక్స్ లో వాళ్ళు మనం అడిగే వాటికి సమాధానాలు రాయడం గానీ చాలా చక్కగా ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. గౌరవ విద్యాశాఖ సార్ సూర్యపేట డిఓ గారికి వెల్కమ్ సార్. ఓకే సార్, ఈ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ ప్రణాళిక ముఖ్య ఉద్దేశము విద్యార్థి స్వేచ్ఛగా ఎదిగేందుకు తోడ్పాటు కల్పించాలి, మరియు ఆ విద్యార్థి భావోద్వేగ సమతుల్యంతో ఎదిగేందుకు మనం ఈ హరివిల్లు కార్యక్రమం ద్వారా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థి ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మానసిక స్థైర్యం అతనికి కల్పించాలి. ఈ మధ్య మనం చాలా సంఘటనలు చూస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్ విధానము ఈ ప్రెజర్ కి తట్టుకోలేక చాలా మంది కూడా విద్యార్థులు సూసైడ్ చేస్తునే మనం సంఘటనలు చూస్తున్నాం. కాబట్టి వాళ్లకు వాళ్ళల్లో మానసిక స్థైర్యం కల్పించాలి. వాళ్ళే కాదు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేక అంటే సూసైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఈ చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ భావోద్వేగ సమతుల్యాన్ని ఏ పరిస్థితినైనా ఎట్లాంటి క్లిష్ట పరిస్థితినైనా తట్టుకునే శక్తిని మనం ఈ హరివిల్లు ప్రోగ్రాం ద్వారా వాళ్ళల్లో పెంపొందించేలా మనము చేయాలి. ఇంకోటి ఈ హరివిల్లు కార్యక్రమంలో
పిల్లలందరూ హ్యాపీగా సంతోషంగా పాల్గొనేలా చేయాలి. ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి. అంటే అన్ని రంగాల్లో డెవలప్మెంట్ విద్యార్థి అయినప్పుడే ఒక టీచర్గా మనము, వాళ్ళ తల్లిదండ్రులు, టోటల్గా ఈ సంఘం, సమాజం అభివృద్ధి చెంది అందరూ సంతోషం వ్యక్త సంతోషపడతారు. కాబట్టి ఈ హరివిల్లు ప్రోగ్రాం ద్వారా ఖచ్చితంగా విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి రాబోయే తరానికి ఒక మంచి మార్గదర్శకులుగా వీళ్ళని చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, సార్ నాకు నెక్స్ట్ పీపీటీస్ ఉన్నాయి సార్, మీరు డిఓ గారు మీరు మాట్లాడితే మంచి ఉంటుంది. సార్ డిఓ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకి, అదే విధంగా సెక్టరల్ ఆఫీసర్ అయినటువంటి జనార్దన్ సార్కి, ఎంఈఓ గారికి, మన శత్రునాయ గారికి, అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మరి మనము గత కొన్ని రోజుల నుంచి అరవేలు కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారము సూర్యాపేట జిల్లా నందు జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషము, అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, అదేవిధంగా ఆర్పీసీ కూడా చక్కగా బోధిస్తున్నారు అనేది నా యొక్క మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఇస్తున్నటువంటి శిక్షణ కార్యక్రమంలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని మనం ఎవరి కోసమో, దేనికోసమో ఉద్దేశించి దాన్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 2021-22 విద్యా సంవత్సరానికి మనం హరివిల్లు కార్యక్రమాన్ని మరి ఇతర రాష్ట్రాల నుంచి దాన్ని పరిశీలించి తర్వాత పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాలో ప్రవేశపెట్టినప్పుడు సక్సెస్ అయిన సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మనకి అరవిల్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో, అన్ని జిల్లాలలో ప్రవేశపెట్టడం జరుగుతున్న నేపథ్యంలో సూర్యాపేటలో మనము ఈ జూమ్ మీటింగ్ ద్వారా టీచర్లందరికీ కూడా అరవిల్ కార్యక్రమాన్ని అవగాహన కల్పించడం కోసం ట్రైనింగ్ ఇచ్చేలాగా మనము ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని అదేవిధంగా మరి ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మరి వచ్చే విద్యా సంవత్సరం మనకు ఎప్పుడు పాఠశాలలు ప్రారంభమైనా అప్పుడు మనం ఇప్పుడు చెప్పినప్పుడు ఎంత స్పిరిచువల్గా ఉన్నామో, ఎంత యాక్టివ్గా ఉన్నామో, ఎంత సంతోషంగా ఉన్నామో అదేవిధంగా విద్యార్థుల్లో కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం తీసుకురావాలి. సంతోషం అంటే ఏంటిదంటే, అంటే విద్యార్థి తను చదువుకున్నటువంటి తరగతిలో ఉన్నటువంటి సామర్థ్యాలను చక్కగా, అంటే వాళ్ళు చెప్పడం కానీ, రాయడం కానీ, తర్వాత వాటిని అర్థం చేసుకోవడం కానీ, అవన్నీ చేయడం వల్ల విద్యార్థిలో ఒక సంతోషకరమైన, అంటే నేను చక్కగా చదువుతున్నాను, నేను చక్కగా నేర్చుకోగలుగుతున్నాను, నేను చక్కగా ప్రజెంట్ చేయగలుగుతున్నాను అనేటువంటి పరిస్థితులు రావడం వల్ల మన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా చాలా చక్కగానే సంతోషకరమైనటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించడం జరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 5-6 సంవత్సరాల నుంచి అభ్యసన సామర్థ్యాలు లేవు, వాటిని పెంపొందించుకునేటువంటి క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ, తర్వాత మనకు ఇతర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనకు న్యాస్ ప్రోగ్రామ్ ఎగ్జామ్స్ పెట్టి, బేస్ లైన్ టెస్ట్ పెట్టి, దానిలో వచ్చినటువంటి గ్రేడింగ్ ఆధారంగా పిల్లలందరినీ కూడా డివైడ్ చేసి వాళ్ళకు సామర్థ్యాలు పెంపొందించేటువంటి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మరి అట్లే ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా హై స్కూళ్ళకు వచ్చి చదువుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళను మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించి విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా మనం ఒక ప్లాన్ చేసుకోవాలని, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే విధంగా మనం చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు హరివిల్లు అంటే విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు రావాలా, ఒక ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థి పాఠాలు, అంటే విద్యను అభ్యసించాలి. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని విద్యార్థులకు అందేలాగా, ప్రతి పథకముని కూడా విద్యార్థులకు చేరేలాగా మనం చేయాల్సినటువంటి బాధ్యత గ్రాస్ రూట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పైన ఉన్నది. అదేవిధంగా మరి
మా లెవెల్లో కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అటు మండల విద్యాశాఖ అధికారులు కానీ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు కానీ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి కానీ మరి పర్యవేక్షణ చేసేటువంటి క్రమంలో రోజు మీకు మీరు పర్యవేక్షణ చేసుకోవాల్సినటువంటి సెల్ఫ్ పర్యవేక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ ఎట్లా చేసుకుంటున్నారో అట్లానే, అంటే రోజు డిఓ గారు వస్తేనే మేము చక్కగా చెప్తాము, ఎంఏ గారు వస్తేనే మేము ఇట్లా కాదు. మీకు మీరుగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి అమలు చేసి విద్యార్థులకు ఒక మంచి క్వాలిటీ విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో అమలు చేసేటువంటి కార్యక్రమమే హరివిల్లు ప్రోగ్రామ్. మరి హరివిల్లులో ఆటలు పాటలు అంటే కరికులంతో పాటు కో కరికులం, విద్యార్థి ఏది మక్కువ అంటే ఏది మక్కువ, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు పండుగ వస్తుందంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే పండుగ రోజు మనకు రకరకాల పిండి వంటలు ఉంటాయి, తర్వాత మనకు సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు విద్యార్థికి పండుగ వాతావరణం ఇచ్చేటువంటి పరిస్థితిని మనం పాఠశాలలో తీసుకురావాలి. విద్యార్థికి పాఠశాల అంటే ఇష్టం ఉంటుంది, లేకపోతే గురువులు అంటే ఇష్టం ఉంటుంది, లేకపోతే అక్కడ మిగతా ఫ్రెండ్స్ కోసమైనా విద్యార్థి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం విద్యార్థులకు చక్కని వాతావరణము కల్పించేటువంటి పరిస్థితులు మన పాఠశాలలో అభివృద్ధి చేయాలని, అదేవిధంగా మరి విద్యార్థులకు ఒక మంచి క్వాలిటీ విద్య అందించేటువంటి పరిస్థితి తీసుకురావాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా ఒక చక్కని ప్రణాళిక ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. ఇందులో అందరూ ప్రాథమిక పాఠశాలలో అంటే బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉండడం జరిగింది. ఒక్కసారి మీ స్ట్రెంత్ను ఒక్కసారి చూడండి ఉపాధ్యాయులందరూ కూడా. నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, స్ట్రెంత్ చూసుకున్నట్లయితే మరి ఎట్లా ఉంది, వాటిని రేపు ఎట్లా డెవలప్ చేయాలి, స్ట్రెంత్ను ఏ విధంగా చేస్తే పాఠశాలలలో అంటే విద్యార్థి ఉపాధ్యాయుల రేషియోకు అనుగుణంగా మరి విద్యార్థుల యొక్క అటెండెన్స్ కానీ, లేకపోతే విద్యార్థుల యొక్క పాఠశాలలో అడ్మిషన్స్ కానీ ఉండడం జరుగుతుంది అనేటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు హరివిల్లి కార్యక్రమం అనేది ఒకటే, విద్యార్థులు వచ్చిన అంటే మనం పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులకు ఒక మంచి వాతావరణంలో రోజు పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు అంటే ప్రతిరోజు వచ్చే విధంగా వాళ్ళకు కల్చరల్ స్పోర్ట్స్ దాన్ని రకరకాల యాక్టివిటీస్లో, ఇప్పుడు ఇంతకుముందు రిసోర్స్ పర్సన్ రాజేష్ గారు చెప్పినట్టు మరి మొదటి పీరియడ్లో పిల్లలకు ఏముంటుంది, తర్వాత సెకండ్ పీరియడ్లో ఏముంటుంది అనేది కూడా మనం ఒకసారి గమనిస్తే మరి పాఠశాలల్లో విద్యార్థులు ఉన్న పాఠశాలలో కానీ లేనటువంటి పాఠశాలలు కూడా దయచేసి మీరు మనము సంఖ్యను పెంచుకునే విధంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలా. ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మన విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నా, నలుగురు ఉన్నా, ఐదుగురు ఉన్నా, వాళ్ళకు అనుగుణమైనటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు, విద్యార్థుల యొక్క అటెండెన్స్ అనేది అంటే విద్యార్థులకు హాజరు అనేది, విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ అనేది మనకు ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ అంటే 1-5 ఉన్నటువంటి పాఠశాలలో ఎక్కువగా ఉన్న విద్యార్థులు ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి మంచి ప్రణాళిక ప్రకారము, కొన్ని కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు సొంతంగా మంచి డిసిప్లిన్ ప్రకారము అన్ని అవసరం అనుకున్నట్లే, మీకు ఏ మీడియం అయినా పర్వాలేదు, మా నుంచి సపోర్ట్ ఉంటుంది, మీకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను చెప్పడం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు పేరెంట్స్ కప్పించినట్లయితే తప్పకుండా మా నుంచి సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో బోధనే కాదు, వాతావరణం కూడా ఉండాలి. అక్కడ ఆ పాఠశాలలో కూడా తప్పకుండా వాతావరణం ఉండాలి. అట్లాంటి పరిస్థితులు ఉపాధ్యాయులు నెలకొల్పేటువంటి పరిస్థితులు రావాలా. చేసినట్లయితే మన ప్రభుత్వ పాఠశాలలు మిగతా ప్రపంచంతో పోటీపడి ముందుకు వెళ్ళే అటువంటి అంటే ఎగ్జిస్టింగ్ అంటే సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. లేని ఎడల మరి మీ ఎట్లా ఉంటుంది అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి అట్లాంటి పరిస్థితులను మరి ఇది అమలు చేయాలంటే వాళ్ళు ఉండాలి, ఉండాలంటే మనము గ్రాస్రూట్లలో ప్రతి ఒక్క అంటే మనము మన పేరెంట్స్ను కానీ ఎస్ఎంసీలను కానీ, ఆ తర్వాత మరి మనము అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను మన పాఠశాలకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని మరి ఇట్లాంటి కార్యక్రమాలు అకాడమిక్ స్టాండర్డ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాలు కూడా అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కూడా మరి మనం సక్సెస్ఫుల్గా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గ్రాస్ రూట్ అంటే మన విద్యాశాఖలో గ్రాస్ రూట్లో ఉన్నటువంటిది ప్రాథమిక పాఠశాలలు కాబట్టి ప్రాథమిక పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల యొక్క సర్వతోముఖి కోసము మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అరివిల్లి కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా అమలు చేసి సక్సెస్ చేయాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరడం జరుగుతుంది.
మరి దానికి అనుగుణమైనటువంటి పరిస్థితులను పాఠశాల స్థాయిలో నెలకొల్పి విద్యార్థులు వచ్చే విధంగా చేయాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరికి వారు వారి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రణాళికలు అంటే విద్యా సంవత్సరం మనం ఏం చేస్తే మంచి వాతావరణము ఉండడం జరుగుతుంది, మంచి విద్యార్థుల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం, ఏ విధమైనటువంటి ప్రణాళిక చేయాలి. మనం ఇప్పుడు హరివిల్లులో ఉన్నటువంటి ప్రణాళికను అమలు చేయాలంటే మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు చదువు వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారు, రాని విద్యార్థులు ఉంటారు, కొంతమంది అంటే యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్, ఫ్లేవర్ ఇంటెలెక్చువల్స్ ఇట్లా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఆధారంగా మనం విద్యా బోధన అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా వచ్చే విద్యా సంవత్సరంలో మరి ఇప్పటి వరకు మనం చాలా కొంత ఇబ్బంది వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో మరి అందరం కూడా ఎక్కడ అందరం అన్ని ప్రాంతాలలో కూడా విద్యార్థుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. కాబట్టి రాబోయే విద్యా సంవత్సరంలో ఒక మంచి వాతావరణంలో విద్యను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ నాకు మరి మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల విద్యాశాఖ అధికారి కానీ తర్వాత అదేవిధంగా మన జనార్దన్ సార్ కానీ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీరు మాకు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు. తమరు ఇచ్చినటువంటి సందేశాలను మా ఉపాధ్యాయ మిత్రులు చూచా తప్పకుండా ఫాలో అవుతాం సార్. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తమరు ఇచ్చినటువంటి సందేశాలు మాకు ఎంతగానో ఉపయోగపడతాయని తమరికి ఈ సందర్భంగా విన్నవిస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అట్లనే ఇప్పుడు ఎంఏ గారు ఎవరైనా పాఠశాల ప్రాథమిక పాఠశాలలు ఉన్నారు కదా, ఉన్నారు సార్, అంతా ఒకసారి ర్యాండమ్ గా చెక్ చేయండి. అంటే ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వచ్చే విద్యా సంవత్సరంలో ఎట్లా అమలు చేయాలి వాళ్ళు, అంటే కొంచెం వాళ్ళ లెవెల్లో అంటే వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది మనకు కూడా కొంచెం తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎవరైనా ఇంటరాక్ట్ కమ్మనండి ప్లీజ్ సార్. ఉపాధ్యాయ మిత్రులు మీరు పిలవండి, ఎవరినో ఒకరు పిలవండి. అనంత రెడ్డి గారు, పాలకీడు హెడ్ మాస్టర్ అనంత రెడ్డి సార్ సార్ రెస్పాండ్ కండి. అనంత రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, చెప్పండి. అనంత రెడ్డి గారు అండి. అనంత రెడ్డి గారు సార్, అనంత రెడ్డి సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే, నమస్కారం సార్. వీడియో ఆన్ చేయండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే, నమస్కారము, నమస్కారము. చెప్పండి, అంటే మీ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, అంటే ఎట్లా మీరు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మీరు ఏం ప్లాన్ చేసుకోబోతున్నారు అనేది మాకు కొంచెం తెలియజేస్తే వీఆర్ వెరీ హ్యాపీ సార్. మా పాఠశాల పిఎస్ పాలకీడు సార్, మా దగ్గర 98 మెంబర్స్ ఉన్నారు సార్ స్టూడెంట్స్. అచ్చా, వెరీ గుడ్. ఒక వాలంటీర్, 4 మెంబర్స్ ఉన్నాం సార్. ఇంకో ఇద్దరు కలుపుకోపోయినారు సెంచరీ. ఒక ఇద్దరు లాస్ట్ ఇయర్ గతంలో ఒక టీచర్ ఇద్దరు టీచర్లని మా డిప్లేషన్ కూడా ఇచ్చారు సార్ ఎంఈఓ గారు. అవును, మేము వేరే ఒక చుట్టూ విలేజ్ ఒక 2 విలేజ్ నుంచి కూడా ఒక ఆటో మీద కూడా ఒక 30 మెంబర్స్ మా స్కూల్ కు రావడం జరుగుతుంది సార్. గుడ్, వెరీ గుడ్. అయితే మేము ఇట్లా పేరెంట్స్ ని కలవటం, చాలా వరకు మా టీచర్లు కూడా చాలా కోఆపరేటివ్ ఉంటారు సార్, యూనిటీగా పనిచేస్తాము. మా దగ్గర అందరు యూనిటీగా పనిచేసి నెక్స్ట్ సరే హరివిల్లు కార్యక్రమానికి కూడా ఎస్ఎంసీని కూడా బాగా పార్టిసిపేట్ చేసి పేరెంట్స్ ని బాగా కలిసి వీలైనంత వరకు మా టీచర్లు అందరూ కలిసి యూనిటీగా ఒక చక్కటి ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాలని అనుకుంటున్నాం సార్. వెరీ గుడ్. తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఏం చేస్తారు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక పాఠశాలలో 1-5 నడుస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థి ఒక గుణాత్మకమైన విద్య అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసము మీరు పాఠశాల స్థాయిలో ఎట్లా మీరు అమలు చేయగలుగుతున్నారు అనేది మిగతా ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కొంత సజెస్టబుల్ గా ఉంటుంది కాబట్టి చెప్పగలరు. మేము చక్కగా అంటే కథల ద్వారా సరే కృత్యాల ద్వారా కథల ద్వారా పాటలు పాడించడం
సరే ఈ విధంగా చాలా వరకు కృత్యాల ద్వారానే వాళ్ళని పిల్లల్ని వీలైన వారు పార్టిసిపేట్ చేసి ఆ విధంగానే ముందుకు తీసుకుపోవాలనేదే ప్లాన్ సార్. ప్రాక్టికల్ గా సృజనాత్మక కార్యక్రమాలలో విద్యార్థుల్ని చాలా వరకు ఇంటర్ఫియర్ చేసి చాలా వరకు ఆడుతూ పాడుతూ అనే కార్యక్రమాల ద్వారానే వీలైనంతగా చురుగ్గా విద్యార్థులు ప్రతి కృత్యంలో ప్రతి స్టూడెంట్ చురుగ్గా పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలని ఉద్దేశం సార్. అచ్చా గుడ్, వెరీ గుడ్. ఆ విధంగా కార్యక్రమాన్ని మీరు మీ పాఠశాల స్థాయిలో అరివిల్లు కార్యక్రమాన్ని అరివిల్లులో మీరు కొంతవరకు ఇప్పటివరకు కొంత నేర్చుకున్నారు. గతంలో కూడా మీరు పత్రికల ద్వారా వివిధ వాట్సాప్ ద్వారా కొంత మీకు అవగతమైంది అరివిల్లు కార్యక్రమం ఇలా ఉంటుంది, దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది. దీన్ని మన పాఠశాల స్థాయిలో అమలు చేయడం వల్ల మనకి సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాను. దానికోసము మనం ఏం చేస్తే ఇంకా బెటర్ అయినటువంటి పరిస్థితులను అంటే దీని ఈ ప్రోగ్రామ్ ద్వారా చేస్తే బాగుంటుంది టీచర్. సార్ అంటే ప్రతి స్టూడెంట్స్ మంచిగా పాల్గొనాలి, టీచర్లు కూడా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఈ రోజు కథలు చెప్పాం, కథల ద్వారా ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యారు, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, రేపటి కార్యక్రమంలో వాళ్ళు ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలనేది ఏ రోజుకి ఆ రోజు వీలైనంత వరకు ఈవినింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని టీచర్స్ సమీక్షలో దీన్ని డిస్కస్ చేసుకొని రేపు ఏ విధంగా ప్లాన్ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది కూడా ఒక ప్లాన్ ప్రకారం చేయాలనేది ఉద్దేశం సార్. చేసుకుంటున్నారు మీ లెవెల్లో టీచర్స్ తో టీచర్ల మధ్య సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు విద్యార్థుల సామర్థ్యాలను బట్టి మనం ఎట్లా బోధన చేయాలనేది మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? అంతే సార్. అచ్చా గుడ్. ఇంకా మన ఇంకా సత్యనాయ గారు ఇంకా రెస్పాండ్ కామనండి ఎవరినన్నా. ఎవరు? మన శ్రీనివాచారి గారు ఎంపీపీఎస్ గాంధీనగర్. అచ్చా నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. సార్ మా దగ్గర ఎంపీబీఎస్ గాంధీనగర్ తండ సార్. మా స్కూల్ పేరు చింతలపాలెం మండలం సార్. సార్ మా దగ్గర ముగ్గురు స్టాఫ్ ఉన్నాం సార్. మేము ముగ్గురు ఉన్నాం సార్. పిల్లల సంఖ్య 53 ఉన్నారు సార్ పిల్లలు. పెంచే అవకాశం ఉందా? ప్రతిరోజు సార్ సార్ పెంచే అవకాశం ఉందా? పెంచే అవకాశం సార్. మా చిన్న యాప్లికేషన్ సార్, మా సెపరేట్ గ్రామ పంచాయతీ సార్ ఈ మధ్య కాలంలోనే. ఆ పిల్లల్ని పెంచుకుంటాం సార్. లాస్ట్ ఇయర్ 60 ఉన్నారు సార్, లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 53 ఉన్నారు సార్. ఎస్ఎంసీ వాళ్ళు కూడా యాక్టివ్ ఉన్నారు. వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సార్. మేము వీక్లీ కూడా మేము ప్రతి పేరెంట్ని కూడా మేము మమేకం అవుతూ ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసాం సార్ మేము పేరెంట్స్ తోటి. ఆ వాట్సాప్ ద్వారా చేసుకుంటూ వాళ్ళకి ఏమేమి కావాలి, తర్వాత ఇంటి దగ్గర హోంవర్క్ చేస్తున్నారు లేదా డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ తోటి మేము మమేకం అవటం వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది సార్. మేము అట్లా పిల్లల్ని అసెంబ్లీ చేసినప్పుడు సార్ మేము మీరు వాళ్ళని కొంచెము ఇష్టపూర్వక మీ ఇంట్లో పిండి వంటలు ఏం చేస్తుంటారు, మీకు ఏదైతే ఇష్టం ఉంటుంది, ఎలా మీరు అప్రోచ్ అవుతారు ఇంటి దగ్గర, మీ అమ్మంటే ఇష్టమా నాన్నంటే ఇష్టమా, ఎందుకు ఇష్టం అవుతుంది, మీరే కనుక ఏం చేస్తుంటారు అని సొంతంగా వాళ్ళ అభినయాలను వ్యక్తం చేయడానికి కూడా మేము వాళ్ళు కొంచెం చేస్తుంటాం సార్. టైం అనుకుండగా మేము తర్వాత ఒక్కోసారి సర్పంచ్ గారిని కూడా పిలిపించేసి మా గ్రామ సర్పంచ్ పిలిపించేసి వాళ్ళతో మమేకం చేస్తూ గ్రామ సర్పంచ్ గారు ఉంటారు, గ్రామ సర్పంచ్ గారు చేసి విధులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి అని కూడా వాళ్ళు చెప్పించడం జరుగుతుంది. అది అంటే మనం సమాజానికి తప్పకుండా సపోర్ట్, సర్పంచ్ గారు మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు సార్ వారు కూడాను. తర్వాత ఈ ఎస్ఎంసీ చైర్మన్ కూడా పిలిపించేసుకొని మన మిడ్ డే మీల్స్ విషయంలో కూడాను ఏమేమి వడ్డించాలి ఎలా చేయించాలని చెప్పేసి మా దగ్గర వచ్చేసి. తర్వాత వాన చినుకు మా దగ్గర చిన్న కథల పుస్తకాలు ఉన్నాయి సార్, వాన చినుకులు, తర్వాత కొన్ని కొన్ని అభినయ గీతాలు ఉన్నట్టు కొన్ని కథల పుస్తకాలు మా లైబ్రరీలో ఉన్నట్టు వాటిని పిల్లలకి 2-3 డేస్కి ఒకసారి మేము లాస్ట్ 3:00 టైం ఇస్తుంటాం సార్ బుక్స్ అన్ని కూడా పిల్లలకి. వాటిని చదువుకున్న తర్వాత వాళ్ళు ఏ ప్రకారం మీ సొంతంగా కూడా రాయడానికి ప్రయత్నం చేయని చెప్పేసి చేపిస్తుంటాం. వాళ్ళతో పాటలలో పాటలు కూడా పాటిస్తుంటాం సార్ మేము. ఇలా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం సార్ మేము. ఓకే ఓకే ఓకే. గేమ్స్ కూడా వాళ్ళకి మన డ్రిల్ ప్రాక్టీస్ చేసిన టైం కూడా సార్. శ్రీనివాచారి గారు సార్ 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 అరివిల్లు కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు ప్రస్తుతం వింటున్నారు, జూమ్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్ పొందుతున్నారు. తప్పక వింటున్నాం సార్.
ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి క్రమంలో మనం దాన్ని ఎట్లా సక్సెస్ఫుల్ గా అమలు చేయగలుగుతాం. రైట్ మన జనార్దన్ సార్, ఇంకా నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు రిసోర్స్ పర్సన్ ఎవరు? కొంతమంది టీచర్లు అక్కడ ర్యాండమ్ గా వాళ్ళని ఇంటరాక్ట్ గమనండి, ఎందుకంటే వాళ్ళు వింటున్నారా లేదా, ఏం చేస్తున్నారు, మనం చెప్పుకుంటా పోతున్నాము, వాళ్ళు వింటున్నారో లేదో ఎవరు తెలుస్తుంది? ఓకే సార్, హిస్టరీ కాబట్టి అలా చెప్పడం జరిగింది సార్. ఇప్పటి నుంచి పీపీటీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ ఇప్పుడు ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవుతారు సార్. టీచర్లను పిలిచి గమనండి ఇప్పుడు, ఎందుకంటే లేకపోతే మనం చెప్పుకుంటా పోతా అంటే వాళ్ళు ఏదో సామెత అన్నట్టు మనం కొలువు పేరు చెప్తే తలపెట్టినట్టు అది కథ. తప్పకుండా నరసింహారావు గారు మాట్లాడుతున్నారు సార్. అంటే ఇప్పుడు తర్వాత, ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత ఎవరు మన రిసోర్స్ పర్సన్ చెప్పిన తర్వాత ఇన్వైట్ చేయండి నేను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, చెప్పండి రాజేష్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన సూచనలు సలహాలు ఖచ్చితంగా మేము పాటిస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ హరివిల్లు ప్రోగ్రామ్ వచ్చేసి మనము కొన్ని పీపీటీస్ చూద్దాము, దీని ఏ విధంగా ఉంటాయన్నది. సార్ ఇప్పుడు చూడండి సార్, వర్క్షాప్ ఫర్ టీచర్స్ ఆన్ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ సెషన్ వన్ టాపిక్ ఇంట్రడక్షన్ టు హరివిల్లు సమగ్ర శిక్ష తెలంగాణ అండ్ బ్లూ ఆర్ట్ ఫౌండేషన్. సార్ ప్రతి విద్యార్థి మన స్కూల్లో వాతావరణము ఈ విధంగా ఉండాలి సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు పీపీటీ, విద్యార్థులందరూ చూడండి ఎంత చాలా సంతోషంగా ఉన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు మనం వాళ్ళకు బోధించిన పాఠాలు అయితేంది, యాక్టివిటీస్ అయితేంది, ఏయైనా వాళ్ళు యాక్టివ్ గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇక్కడ చూడండి సార్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఇట్లా రౌండ్ గా ఉండేసి ఇక్కడ పాఠశాల వాతావరణం అంతా ఇక్కడ ఒక ఆహ్లాదభరితంగా ఉన్నది. కాబట్టి ఈ విధంగా మన స్కూల్ అనేది, మన స్కూల్లో వాతావరణం ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు మంచిగా నేర్చుకునేటందుకు అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ సార్, రన్ అండ్ గ్రాఫ్. ఈ పిల్లలందరూ పాఠశాలకు ఉత్సాహంగా వచ్చే విధంగా మనము చేయాలి. పిల్ల అసలు ఒక టీచర్ యొక్క ఫస్ట్ సక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే విద్యార్థి యొక్క 90% హాజర్ ఉన్నప్పుడు సక్సెస్ అయినట్టు. పిల్లవాడిని మనం పాఠశాలకు తీసుకొచ్చాము అని అంటే మనము 50% సక్సెస్ అయినట్టు. ఎందుకంటే వాడు పాఠశాలకు వచ్చిండు అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం చెప్పాలి అని నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి పాఠశాలకు రావటానికి మనం ఏ విధమైన కృత్యాలు చేయాలి, ఏ విధంగా వాళ్ళని చేయాలి అన్నదే దీని ముఖ్య ఉద్దేశం సార్. అయితే ప్రతి పిల్లవాడు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా రేపు మా టీచరు ఎట్లాంటి లెసన్ చెప్తాడు, ఎట్లాంటి కృత్యాలు యాక్టివిటీస్ చేపిస్తాడు, ఏం గేమ్స్ ఆడిపిస్తాడు, లేకపోతే కథలు ఏం చెప్తాడు అని చెప్పేసి పిల్లవాడు అంతా ఉత్సాహంతో ఆకృతితో తను పాఠశాలకు వచ్చే విధంగా చేయాలి. ఓకే సార్, ఇప్పటి వరకు నేను చెప్పడమే వన్ వేనే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన గౌరవ డిఓ గారు చెప్పినట్టు టీచర్స్ ను కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి సార్ ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ విత్ లెటర్ పి. సార్ పి ఆబ్జెక్టివ్ తోటి కొన్ని లెటర్స్, నాకు ఈ లెటర్ తోటి కొన్ని వర్డ్స్ తయారు చేసి మీరు చాట్ బాక్స్ లో పెట్టండి సార్. టీచర్స్ అందరూ ఆబ్జెక్టివ్ విత్ లెటర్ పి, పి ఆబ్జెక్టివ్ తోటి కొన్ని వర్డ్స్ చాట్ బాక్స్ లో పెట్టండి సార్. సార్ నేను చదువుతాను, మీరు పెడితే
మీరందరూ ఏ విధంగా పార్టిసిపై చేస్తున్నారు, మీ రెస్పాన్సెస్ ఏందన్నది. ఓకే సార్, పెన్ పేపర్ పాట్ వెరీ గుడ్ సార్, చాలా మంది చేస్తున్నారు, ఇంకా చేయాలి సార్. ప్లే ఫోన్ ఓకే సార్, టీ తోటి ప్యారెట్ పింక్ పీస్ పెన్ పెన్సిల్ ఇంకా సార్ పేపర్ ఓకే సార్, చాలా మంది స్పందిస్తున్నారు. ఇంకా సార్ కొత్త విషయాలు కొత్తవి పిన్ను పిన్ను ఓకే సార్, అందరూ అందరూ రెస్పాండ్ కావాలి సార్. పిన్ తోటి పీ తోటి లెటర్స్ ఇంకా చెప్పినాయి అన్ని అన్ని అవే వస్తున్నాయి సార్. ఓకే సార్, నెక్స్ట్ బ్రేకబుల్ బ్రేకబుల్ ఐటమ్స్ ఇవి కూడా చాట్ బాక్స్ పెట్టండి సార్. బ్రేకబుల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, బ్రేకబుల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి సార్, నేను చదువుతాను. రాజేష్ గారు సార్ చెప్పండి సార్. మీది డిశ్చార్జ్ అవుతుంది, 35 ఉంది ట్యాబ్ ఒకసారి. ఓకే నో ప్రాబ్లం సార్, ఓకే ఓకే నేను పెడతాను. ఒక నాకు 3 అవర్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్, బ్రేకబుల్ ఐటమ్స్ గ్లాస్ కప్ మిర్రరు పాట్ సార్, ఇంకా మిర్రర్ పాట్ వుడ్ గ్లాస్ కప్స్ సార్, గ్లాస్ మిర్రర్ పాట్ సార్ ఫాస్ట్గా సార్, టైం లేదు కాబట్టి అందరు తొందర తొందర పెడతారు. ఎగ్ గ్లాస్ మిర్రర్ పెన్ స్టిక్ ఫోన్ వుడ్ స్క్రీన్ పెన్సిల్ ప్లాస్టిక్ ఓకే సార్, అందరూ పార్టిసిపేట్ కావాలి సార్, అందరూ పెట్టాలి సార్. ఓకే సార్, సార్ ఎవరో మనసు అని కూడా పెట్టారు సార్. ఇంకా సార్ బ్రేకబుల్ ఐటమ్స్ సార్ అది ఉందా, చార్జర్ సార్ అందరూ బాక్స్ లో చార్జ్ చేయాలి సార్, బ్రేకబుల్ ఐటమ్స్. నెక్స్ట్ సార్ రఫ్ అండ్ హార్డ్ ఓకే సార్, వీటి గురించి చార్జ్ చేయండి సార్, ఒక 5 మినిట్స్ లో అయిపోతుంది నా సెషన్. రఫ్ అండ్ హార్డ్ హార్డ్ గా ఉండేవి రఫ్ గా ఉండేవి ఏంటి అన్నవి చాట్ బాక్స్ లో. సార్ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, థ్యాంక్ యూ. ఐరన్ ఐరన్ బల్బ్ ఓకే సార్, స్టోన్ ఫ్లోర్ డైమండ్ ఓకే సార్, వెరీ గుడ్. మార్బుల్ స్టోన్ వుడ్ వాల్ రాక్ ఓకే సార్. స్కూల్ బెల్ ఓకే సార్, స్టోన్ మెటల్ సార్ చాలా మంది స్పందిస్తున్నారు ఆ విధంగా, అందరూ ఇంకా చాలా మంది చేయాలి సార్. సార్ ఇక్కడ మీరు చాట్ చేస్తేనే మీరు లైన్ లో ఉన్నారా లేదా అన్నది మాకు కూడా తెలుస్తుంది, ఖచ్చితంగా ప్రతిస్పందనలు పంపించాలి సార్. ఓకే సార్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ విత్ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్ పంపించండి సార్. ఆబ్జెక్టివ్ విత్ గ్రీన్ కలర్
కార్పెట్ లీఫ్ బనానా గ్రాస్ ప్లాంట్ ట్రీ క్యారెట్ ఓకే వెజిటేబుల్స్ లీఫ్ ట్రీస్ గ్రాస్ ఫోన్ మ్యాంగో గువా ఓకే సార్ వెజిటేబుల్స్ ప్యారెట్ సార్ అందరూ ఓకే సార్ ఓకే సార్ చాలా మంది స్పందిస్తున్నారు ఓకే సార్ ఈ జస్ట్ చిన్న యాక్టివిటీస్ మీరందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అనేది ఇంకొకటి ఈ ఇట్లాంటి ఐటమ్స్ మనము విద్యార్థులకు నృత్యాల రూపంలో ఇస్తే వాళ్ళు కూడా యాక్టివ్ గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఆ బోధన చేసేటప్పుడు మనం ఇట్లాంటి ఐటమ్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ డైలీ ఒకటి ఇచ్చామనుకోండి ఆ యాక్టివ్ ఉంటాడు ఇంకా అవసరమైతే మనం కొంచెం క్లూ ఇచ్చేసి ఇట్లాంటి లెటర్ తోటో లేకపోతే కలర్స్ తోటో చెప్పమంటే వాడు ఇంటి దగ్గర తెలియకపోయినా కానీ తను వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేకపోతే సీనియర్స్ ను కనుక్కొని ఇంకా ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా యాక్టివిటీస్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డైలీ మనము ఆ ఒక ఇట్లాంటి యాక్టివిటీ అనేది పిల్లలతో చేయిస్తే మనం ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఆ రిజల్ట్ అనేది రాబడతాము ఇంకొకటి ఏంటంటే వానికి ఆ శాశ్వతంగా ఇట్లాంటివి గుర్తుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇట్లాంటి యాక్టివిటీస్ స్కూల్స్ లో చేయించినప్పుడు మాత్రమే విద్యార్థి ఎక్కువగా పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఓకే సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ వన్ సార్ డోంట్ జడ్జ్ బై ఎ బుక్ ఓకే సార్ అది చూడండి సార్ డోంట్ జడ్జ్ బై ఎ బుక్ బై ఇట్స్ కవర్ బికాస్ ఇట్ కుడ్ బి ద బెస్ట్ బుక్ యూ ఎవర్ రీడ్ ఓకే సార్ విలియమ్స్ గారు చెప్పారు డోంట్ జడ్జ్ బై బుక్ సార్ మనం చూడండి ఒక విద్యార్థి అంటే దీని మీనింగ్ ఏంటి సార్ ఫస్ట్ మనం ఒక పుస్తకం యొక్క మొదటి పేజీ చదివి దాని గురించి మనం ఒక అవగాహనకు రావద్దు అనేది దీని మీనింగ్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక మన స్కూల్కి వచ్చే పిల్లలు ఎవరైనా కానీ మనం వాళ్ళని అంత తొందరగా అంచనాకు రాకుండా వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక విద్యార్థి యొక్క టాలెంట్ అనేది ఫస్ట్ తెలిసేది ఉపాధ్యాయుడికి కాబట్టి అతనికి అతనిలో ఉన్న టాలెంట్ అనేది ఏ రకమైన టాలెంట్ కొంతమందికి ఆటల్లో ఉండొచ్చు కొంతమంది పాటలు బాగా పాడొచ్చు కొంతమంది మంచిగా చదువుతుంటారు కాబట్టి విద్యార్థులతో ఉన్న టాలెంట్ని ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ముందుగా తెలుసుకోవటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఆ విద్యార్థి యొక్క అభిరుచి ఏ విధంగా ఉంది అతనికి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో చూసి వాళ్ళని మనము దానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళ భావితరంలో మంచిగా డెవలప్ అయ్యే విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో కృషి చేయాల్సి ఉంటుంది సార్ నెక్స్ట్ వన్ సార్ వెల్కమ్ నోట్ ఓకే సార్ ఇది వచ్చేసి డైలీ మనము పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థికి మనం ఇంతకు ముందు చేసినట్టే మనం వాళ్ళని విష్ చేయటము వాళ్ళు మనల్ని విష్ చేయటము ప్లస్ వచ్చేసి మనం ఏదన్నా డైలీ ఒక క్వశ్చనో లేకపోతే ఒక క్విజ్జో ఏదో ఒకటి మనము ఒక కొటేషను మనం ఒక కొటేషన్ చెప్పి వాళ్ళతోటే ఒక కొటేషన్ చెప్పించడము ఇట్లాంటి కార్యక్రమము ఇట్లాంటివి చేయటం ద్వారా పిల్లల్లో కొంచెం ఉత్సాహం అనేది వస్తుంది వాళ్ళకి నేర్చుకోవాలనే తపన వస్తుంది ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడుగుతాము వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే చెప్తారు లేకపోతే రేట్ చెప్పండి ఈ క్వశ్చన్ కంటే వాళ్ళు వాళ్ళకి తెలిసిందో లేకపోతే సీనియర్స్ని అడుగో ఇంట్లో వాళ్ళు అడుగో వాళ్ళు దాని గురించి అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ముందుకెళ్ళి దాని గురించి ఒక 2-3 లైన్స్ చెప్పమంటే వాళ్ళు దాని గురించి కొంచెం క్లుప్తంగా మనకు చెప్పడం జరుగుతుంది దాని గురించి మొత్తం వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా ఒక చేయడానికి అవకాశం నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ ఎజెండా సార్ మనం ఈ 5 రోజుల్లో ఓకే సార్ ఈ 5 రోజులు మనకు కార్యక్రమాల గురించి ఎజెండా సార్ ఫస్ట్ డే వచ్చేసి డే 1 ఇంట్రడక్షన్ టు హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ నీడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అలాంగ్ విత్ వీడియోస్ గ్లింసెస్ ఆఫ్ పైలట్ ప్రాజెక్ట్ కేస్ స్టడీస్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్రేమ్వర్క్ సార్ ఇవి ఫస్ట్ డే సార్ సెకండ్ డే వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ యాక్టివిటీస్ ఇన్ మైండ్ఫుల్నెస్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ డే 3 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ద వాల్యూస్ అండ్ స్టోరీస్ ఇన్ హర్విల్లు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టోరీస్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్టోరీస్ డే 4 వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ద
activities in Harivillu, objectives of activities, demonstration of the activities and their outcomes. Day 5 chesi introduction to the expressions and milling activities in Harivillu, objectives of expressions, demonstration of the expressions and their outcomes. Okay sir, ఇవి నేను కొంచెం బ్రీఫ్ గా లైట్ గానే చెప్పడం జరిగింది. తర్వాత ఈ 5 రోజుల కార్యక్రమంలో వీటి గురించి మనము క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇప్పటికీ నా సెషన్ అయిపోయింది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ గౌరవ ఎంఈఓ గారికి మరియు సెక్టోరియల్ ఆఫీసర్ గారికి డిఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాకు ఈ సెషన్లో మరియు గత వారం రోజులుగా నాకు ఈ జూమ్ ఏ విధంగా ఉపయోగించాలి వీటి గురించి మొత్తం తెలిపిన ఈ గురుమూర్తి సార్ కానీ పబ్బతి వెంకటేష్ సార్ కానీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఓవర్ టు ఎంఈఓ గారు. ఓకే ఓకే రాజేష్ గారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సార్ నెక్స్ట్ మన మన పాపయ్య సార్ సిద్ధంగా ఉండవలసింది. నమస్తే సార్. నమస్తే పాపన వినిపిస్తుందా సార్? ఓకే 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 సార్. ఐ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఎస్ ఓకే. ఈనాటి హరివిల్లు కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా విద్యాధికారి గారికి, అదేవిధంగా అహర్నిశలు ఈ ప్రోగ్రాం గురించి కృషి చేసినటువంటి మన ఎంఓ గారు ఏఎంఓ గారు జనార్దన్ సార్ గారికి, అదేవిధంగా టెక్నికల్ సిబ్బందికి, హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి మండల విద్యాధికారులందరికీ, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా ఎంతో కొంత మా ఉపాధ్యాయ మిత్రులకు మనకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని అందించాలి అని కృషి చేసినటువంటి ఆర్పి మిత్రులకు, అదేవిధంగా మండల స్థాయి సిఆర్పి గారికి, ప్రతి ఒక్కరికి కూడా 2వ సెషన్ బాగాన స్వాగతం సుస్వాగతం. వాస్తవంగా అనుభవాల సారాంశమే ఒక పాఠ్య ప్రణాళిక. ఈ పాఠ్య ప్రణాళికని గనక విద్యార్థులు పాఠశాలకు వచ్చేసినప్పుడు విచ్చేసినప్పుడు ఉపాధ్యాయుడు ఒక గురువుగా ప్రవర్తించాల్సినటువంటి ఆవశ్యకత. ఉపాధ్యాయుడు తనకున్నటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానం మొత్తాన్ని కూడా ఆ విద్యార్థులకు అందించాలి. ఒక ద్రోణాచార్యుడిగా, అదేవిధంగా ఒక విశ్వామిత్రుడిగా ఆ విద్యార్థులకు అందించినప్పుడు ఆ నేర్చుకున్నటువంటి ఆ సమస్త కౌశలాలు సామర్థ్యాలు అనేవి వారి భావితర జీవితానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనము మన బడిలో నేర్చినటువంటి ఈ సమస్త సామర్థ్యాలే వారి భావి జీవితాలకు ఒక కాంతి దీపాలుగా అవుతాయనేటువంటి నా నమ్మకం. మరి మంచి చదువు నేర్పినం, మంచి ఉద్యోగం వచ్చింది, ఇంతటితో సరిపోతుందా? నేను 91లో ఒక సినిమా చూసిన నా ఇంటర్మీడియట్ స్థాయిలో, సూరిగాడు. ఆ సూరిగాడులో ఆ రోజు దాసర్ నారాయణరావు తండ్రిగా ఉన్నాడు, కొడుకు కలెక్టర్గా సురేష్ ఉన్నాడు. ఆ దాసర్ నారాయణరావు గారు అహర్నిశలు రిక్షా తొక్కి కొడుకుని కలెక్టర్ని చేయడం జరుగుతుంది. మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరే. మరి అతనికి విద్య ఉన్నది, సమస్త కౌశలాలు ఉన్నాయి, కానీ ఒకనొక సందర్భంలో తని వైవాహిక జీతంలోకి అడుగుపెట్టినప్పుడు తన తండ్రిని ఇతను మా యొక్క పాలేరనో లేకపోతే పలానా వ్యక్తినో అభివర్ణించటం జరిగింది. వాస్తవంగా బహుశా దీన్ని గౌరవ పెద్దలందరూ కూడా ఈ సినిమాని చూసే ఉంటారని నేను భావిస్తున్నాను. అయితే అన్ని నేర్చుకున్నాడు, కానీ విద్యలో విలువలని ఆ కలెక్టర్ గారు సంపాదించుకోలేకపోయింది. ఏ రోజైతే విద్యలో విలువలనేవి సంపాదించుకోలేదో, ఆ కుటుంబం నుంచి నేర్చుకోలేదో, ఆ వ్యవస్థ మొత్తం కూడా నాశనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మన పాఠశాలలో విలువలు నేర్పాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది.
మరి విలువల్ని ప్రాథమిక స్థాయిలోనే నేర్పాలనా? తల్లిదండ్రులుగా మనం నేర్చుకోకూడదా? ఉపాధ్యాయులుగా మనం నేర్చుకోకూడదా? రాజకీయ నాయకులుగా నేర్చుకోకూడదా? ఒక డాక్టర్ నేర్చుకోకూడదా? ఒక పాల వ్యాపారి నేర్చుకోవద్దా? అదే విధంగా వృత్తి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా విలువలను నేర్చుకోవాలి. ఈరోజు కనుక మనం డైలీ పేపర్ని కనుక ఒకసారి చూసినట్లయితే ఈ COVID-19 మూమెంట్ లో అనేకమైనటువంటి విలువలు నాశనం అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అది డాక్టర్సా, హాస్పిటల్సా, లేకపోతే రకరకాల మార్కెట్ మాయాజాలం. కాబట్టి ఈ విలువల గురించి ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా ఆలోచించుకోవాలి. మరి విలువలు ఎందుకు నాశనం అవుతున్నాయి అంటే, ఒక వృత్తిలోని వారు, ఫర్ సపోజ్ రాజకీయాన్ని తీసుకుందాం, గతంలో మనం ఎప్పుడు అనుకుంటా ఉంటుంటాం రాజకీయంలో విలువలు బాగుండేరా బాగుండేరా అనుకుంటాం. కానీ ఈరోజు రాజకీయ నాయకులు మొత్తం కూడా వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. గతంలో వ్యాపారంలో ఎథిక్స్ ఉండే, బిజినెస్ ఎథిక్స్ అంటారు వాటిని. మరి ఈరోజు రాజకీయ నాయకులు వ్యాపారంలోకి అడుగు పెట్టేసరికల్లా ఆ బిజినెస్ ఎథిక్స్ అనేవి మంట కలిసిపోయింది. ఈరోజు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ వారి వృత్తిని చేసుకోవాలి, వారి వృత్తి నేపథ్యంగానే జీవనాన్ని కొనసాగించాలి. కానీ వారు కూడా వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు అంటే అక్కడ డాక్టర్ ఎథిక్స్ అనే నాశనం అయిపోతున్నాయి. అవి వారికి ఒక్కడికే కాదు, ఒక ఉపాధ్యాయులుగా మనం కావచ్చు. ఒక రైతును తీసుకుందాం, రైతు ఏం చేస్తున్నాడంటే రైతు కూడా ఎథిక్స్ పోయినాయి. ఎందుకంటే నా పొలం అనేది 10 ఫుట్లు బండాలి, నా పొలం 50 బస్తాలు బండాలని 3 రోజులకు పొలం కోస్తామనగా కూడా ఈరోజు పురుగు మందులను పెస్టిసైడ్ చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉంటుంది. అంటే రైతుకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నాకేంది, నా వడ్లను ఎవడు కొంటున్నాడో, నా పాలకూరను ఎవడు కొంటే నాకేం సంబంధం, నాకు డబ్బులు వచ్చిందే లెక్క, నేను జీవనాన్ని కొనసాగించేదే లెక్క అనేటువంటి విలువలతో ఏం చేస్తున్నాడంటే తన వృత్తిని నాశనం చేసుకునేటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి విలువలని నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది భావి జీవితంలో భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఉన్నది. ఒకసారి గనక మనము స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మనము మన విద్యా వ్యవస్థలను కనుక చూసినట్లయితే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకున్నట్లయితే 1966లో కొటారి కమిషన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ కొటారి కమిషన్లో అత్యధికంగా శాంతికి ఆ రోజు ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది, వ్యక్తి యొక్క సమగ్ర నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకు ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే, బహుశా శాంతి సౌభాగ్యాలతోనే మనకు స్వాతంత్రం అనేది సిద్ధించింది. ఈ సిద్ధించినటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే కొటారి గారు ఆ రోజు ఈ 2 చక్కటి విలువలని జోడించటం జరిగింది. తర్వాత NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, వాస్తవంగా ఈ 1986 అనేటువంటిది కూడా ఇది రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆ రోజు బహుశా నేను అనుకుంటాను పివి నరసింహారావు గారు HRD మినిస్ట్రీగా ఉండేనని నేను అనుకుంటున్నాను. బహుశా నాకు అంత క్లారిటీకి ఐడియా లేదు. ఆ రోజు HRD మినిస్ట్రీగా పివి నరసింహారావు గారు ఉండే వారు మానవీయ సామాజిక విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. మరి వీటితో పాటుగా రేపు రాబోయేటువంటి కొత్త తరం ఉన్నది, కొత్త తరం విద్యార్థులు రేపు రాబోయేటువంటి భవిష్యత్తు సమస్యలను సాధించాలంటే కొత్త పాఠ్య పుస్తకాల ప్రణాళిక జరగాలి, అదేవిధంగా కొత్త పాఠశాలల ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో అప్పటి నుండి దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి నవోదయ విద్యాలయాలు, అదేవిధంగా గురుకులాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తర్వాత చూసినటువంటి సందర్భం 2005 NCF 2005 అని చెప్తాం. ఈ NCF 2005 విద్యార్థి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనిచ్చింది. అంటే స్వీయ అభ్యసనం జరగాలి, స్వీయంగానే మదింపు చేసుకోవాలి, అతడు వ్యక్తిగా తనకు తానే రూపుదిద్దుకోవాలి. బహుశా దీంట్లో ఒక చాలా అంతర్ధానం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సెషన్స్ మారుతా ఉంటున్నాయి, దశాబ్దాలు మారుతా ఉంటున్నాయి. అంటే ఈ సందర్భంలో స్వీయాన్ని ఎందుకు ఇవ్వచ్చు అంటే, బహుశా ఆ పిల్లవానికి అన్నటువంటి తల్లిదండ్రులు పనిలో బిజీగా ఉంటారు. అంటే తల్లి తండ్రి ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు.
ఈ విద్యార్థి గురించి పట్టించుకునేటువంటి అవకాశం అనేది తల్లిదండ్రులకు తక్కువగా ఉంటుంది కాబట్టి అనేటువంటి ఉద్దేశంతోనే స్వీయ కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారని నేను భావిస్తున్నాను సార్ వీటితో పాటుగా కో కరికులం యాక్టివిటీస్ ఆర్ట్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వీటికి కూడా ఎన్సిఎఫ్ లో ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది తర్వాత భారతదేశంలో కొన్ని ఇన్సిడెంట్స్ హర్యానాలో జరగటం జరిగింది ఒకసారి ఒక స్టూడెంట్ ఒక ప్రిన్సిపల్ ని తుపాకీతో కాల్చటం జరిగింది అలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే సుప్రీంకోర్టు 2013 భారతదేశంలో విద్యా విలువలు అనేవి దే డస్ నాట్ అచీవ్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ భారత దేశం యొక్క విద్యా విధానంలో ఉండేటువంటి లక్ష్యాలను చేరుకోలేకపోయింది కాబట్టి ఇమిడియట్లీ ఎవ్రీవన్ ట్రైస్ టు రిఫార్మ్ ద ఇండియన్ ఎడ్యుకేషనల్ వాల్యూస్ యాజ్ సూన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వారు ఇవ్వటం జరిగింది దాని పర్యవసానమే ఈరోజు మనము చూస్తున్నటువంటి కొన్ని సందర్భాలు సార్ ఈ విలువలు గనక చచ్చిపోయినట్లయితే ఏం జరుగుతుందంటే ఒకనొక వ్యక్తుల మధ్య ఒక సంఘర్షణ మానసికమైన సంఘర్షణ ఏర్పడుతుంది ఒక ఒత్తిడి ఏర్పడుతుంది ఒక జుగుస్సాకు అంటే ఒక కోపతాపాలనే ఏర్పడతా ఉంటాయి ఒకరిని ఒకడు బెదిరించటం అనేది జరుగుతూ ఉంటుంది మానసికంగా కృంగదీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఒకటి యొక్క విలువలు మొత్తాన్ని కూడా ఇంకొకటి అడగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ విలువలు బతికించుకోవాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ వాల్యూస్ ని మనం పెంపొందించుకోవాలి అనేటువంటి సూచించారు వారు సూచించినటువంటి స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏంటంటే 1947 లిటరసీ రేటు భారతదేశంలో 12% మాత్రమే ఉంది వేరియస్ 2011 లిటరసీ రేటు 74% విద్య అనేది విలువలని పెంచే విధంగా ఉండాలి కానీ గ్రాడ్యువల్ గా అబ్జర్వ్ చేస్తే విద్య అనేది విలువల్ని పెంచకపోగా అవమానయమైనటువంటి విలువల్ని అంటే హేళనమైనటువంటి విలువల్ని పెంపొందించే విధంగా తయారవుతున్నదని గమనించటం జరిగింది కాబట్టి ఇక్కడ లాజిక్ గా ఆలోచిస్తే అవర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అవర్ లిటరసీ రేట్ అనేది గుర్తించుకోవాలి అంటే లిటరసీ పెరుగుతూ ఉంటుంది బట్ అవర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ మరి ఇవి ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయంటే చెప్పుకున్నాం మనం ఇప్పుడే ఒక వ్యక్తి అంటే ఒక వృత్తి ఇంకొక వృత్తిలోకి ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది గతంలో డాక్టర్ అనేవాళ్ళు మాత్రమే హాస్పిటల్ పెట్టుకునేవాళ్ళు గతంలో రైతు అనేవాడు మాత్రమే భూమి కొనుక్కునేవాడు కానీ డబ్బులు ఉన్నటువంటి నాకు డబ్బున్నది నేను రకరకాలుగా డబ్బును సంపాదిస్తున్నానని భూమి మీద విచ్చలవిడిగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఈ విధంగా అక్కడ రైతు అనేవాడు నైతికంగా దెబ్బతినేటువంటి అవకాశం కాబట్టి ఇప్పుడు ఏ అనుభవం లేనటువంటి వ్యక్తులు మామూలుగా నేను ఎండి అని చెప్పుకొని హాస్పిటల్స్ పెడతా ఉంటున్నారు రకరకాల పాఠశాలలు విద్యా వ్యవస్థలు రకరకాల స్థాయిలో నెలకొల్పుతా ఉంటున్నారు కాబట్టి ఒక వ్యక్తి అంటే ఒక వృత్తి విలువలు ఇంకో దాంట్లో ఎంక్రోచ్మెంట్ అయ్యి ఇంటర్ప్రిటేషన్ కావటంలోనే ఈ మానవీయ విలువలను చనిపోయినాయి అనేది నా యొక్క భావన సార్ వీటితో పాటుగా నేను అదొక్కటే కాదు ఈవెన్ పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య యుద్ధం జరుగుతా ఉంది యుద్ధం జరుగుతున్నప్పుడు సోల్జర్స్ ఉంటారు సోల్జర్స్ ఉన్నప్పుడు మన వ్యక్తి దగ్గర కానీ లేక అవతల వ్యక్తి దగ్గర కానీ ఆయుధాలు లేవనుకుందాం వాళ్ళు యుద్ధం చేయరు ఇది మన భారతదేశం కావచ్చు రామాయణంలో కానీ మహాభారతంలో చూసినటువంటి ఒక నీతి అంటే వారి దగ్గర సమాన ఆయుధాలు ఉంటేనే యుద్ధం చేస్తారు అది యుద్ధ నీతి అని చెప్తా ఉంటాం ఫర్ సపోజ్ చూడండి రామాంజనేయ యుద్ధము అంటా ఉంటుంటాం అంటే రామాంజనేయ యుద్ధంలో ఇద్దరి దగ్గర ఆయుధాలు లేకపోతే వాళ్ళిద్దరు చేతులతోనే పెనుగులాడటం జరుగుతాం అది దాన్ని యుద్ధ నీతి అని చెప్పుకుంటాం మరి యుద్ధానికి అంత నీతి ఉన్నప్పుడు మరి సమాజంలో జరుగుతున్నటువంటి నిత్య వ్యవస్థలు ఎందుకు విలువల్ని కోల్పోతున్నాయో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉన్నది సార్ నేను చిన్నప్పుడు మా సార్ వెంకయ్య సార్ చెప్పినటువంటి ఒక పద్యం నేర్చుకున్నా ఏంటంటే జనరల్ గా చదువగా ఎంత కలిగినా రసజ్ఞత ఇంచ చాలకున్నా నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చట బదునగా మంచి
కూర నలపాకము చేసి విందు నంపొదవెడు నొప్పు లేని కూర రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర్. వాస్తవంగా ఎంత కూర చక్కగా చేయనీయండి, ఉప్పు లేకపోతే ఆ కూరకు రుచి గాని ఉబ్బ గాని. అదేవిధంగా నువ్వు ఎంత చదువు చదవనీయండి, సూరిగాడు సినిమా మాదిరిగా నువ్వు ఎంత కలెక్టర్ అయినా దేశ ప్రధానమంత్రి అయినా సరే కనుక తండ్రికి గాని కుటుంబానికి గాని నువ్వు పెరిగినటువంటి సమాజానికి విలువని ఇవ్వకపోతే నీ చదువు నిరర్థకము, గుణ సంహితులెవ్వరు మెచ్చరెచ్చట. నీ చదువు అనేది వృధా, వ్యయ ప్రయాస అనేది దీని యొక్క భావన సార్. ఎప్పుడో నియర్లీ 30 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నటువంటి ఈ భాస్కర నీతి శతకం. అదేవిధంగా మరి ఈ ఎడ్యుకేషనల్ వాల్యూస్ అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 ప్రకారం, ఈ ఎన్ఈపి 2020ని మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూర్ రంగన్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేయటం జరిగింది. వీరు ముఖ్యంగా 2 అంశాల మీద బాగా తీవ్రంగా ఆలోచించి ఎన్ఈపికి గుర్తు చేయటం జరిగింది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రాథమిక స్థాయిలోనే రూపుదిద్దుకోవాలనేది వీరి యొక్క ముఖ్యమైనటువంటి సూచన. వాటిల్లో జనరల్గా సైకాలజీ ప్రకారం ఏంటంటే 0 నుంచి 8 ఇయర్స్ వరకు ఏ పిల్లలైతే ఉంటారో వాళ్ళల్లో మెదడులో ఎదుగుదల అనేది నియర్లీ 80% వరకు ఉంటుందని, వారికి పిల్లలకి ఏది ఇచ్చినా సరే వాళ్ళు ఫీడ్బ్యాక్ చేసుకుంటారంటే వాళ్ళు ఈజీగా అవగతం చేసుకుంటారు అనేది వీరి యొక్క భావన. కాబట్టి ఈ ప్రాథమిక స్థాయిలోనే విద్యా విలువలను ప్రవేశపెట్టాలని ఎన్ఈపి 2020 ద్వారా మనకు తెలపటం జరిగింది. దానిలో భాగమే ఈ కార్యక్రమము హరివిల్లు. మరి ఈ హరివిల్లు గనక మనం తీసుకున్నట్లయితే ఈ హరివిల్లు కార్యక్రమాన్ని పాఠశాలలో 2 స్థాయిల్లో ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. 1 is the direct method, another 1 is the indirect method. డైరెక్ట్ మెథడ్ అంటే డిస్కషన్ అండ్ రీడింగ్ మెథడ్, అంటే మనము డైలీ క్లాసులలో చర్చా పద్ధతిలో కానీ అదేవిధంగా ఇంకా ఏదైనా కథల రూపంలో కానీ చెప్పాలని చెప్పడం జరిగింది. బహుశా అదే ఇప్పుడు ఈరోజు చేసుకునేటువంటి హరివిల్లు. ఇంకొకటి ఏంటంటే త్రూ టెక్స్ట్ బుక్స్, అంటే అది పరిసరాల విజ్ఞానం కావచ్చు లేకపోతే సాంఘిక కావచ్చు ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క పాఠ్యాంశంలో కూడా ఈ నైతిక విలువల్ని ప్రవేశపెట్టాలనేది వీరు ఘంటాపదంగా నొక్కి చెప్పటం జరిగింది. ఈ విధంగా మనం చెప్పినట్లయితే, ఎందుకంటే భారతదేశ భవిష్యత్ అనేది అంతా కూడా తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. మరి ఈ తరగతి గదికి ముఖ్య అధ్యుడు ఎవరంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి ద్వారానే విలువలు అనేవి విద్యార్థులకు అందాలి. ఈ విద్యార్థులకు అందినప్పుడు మాత్రమే భారతదేశంలో ఉండేటువంటి రేపు రాబోయేటువంటి పౌరులందరూ కూడా కల్తీ లేని సమాజంతోని మంచి నవ పౌరులుగా తయారవుతారనేది ఒక భావన సార్. ఆ భావనలో భాగంగానే ఈ హరివిల్లు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా భారతదేశంలో ఢిల్లీలో, అదేవిధంగా నేపాల్ దేశంలో దీనిని సంతోష్ అనేటువంటి విద్యా ప్రణాళికతో ఏర్పాటు చేసారు. అదేవిధంగా సార్ 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 ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు వాళ్ళకు తర్వాత అవకాశం ఇద్దామని చెప్పండి. అదే విధంగా ఇక పైలట్ ఛత్తీస్గఢ్ లో పరివర్తన్ తోని, ఆంధ్రప్రదేశ్ లో ఆనంద్ పాఠ్య ప్రణాళికతోని, మన తెలంగాణలో హరివిల్ అనే కార్యక్రమంతో దీన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. తెలంగాణలో 3 జిల్లాల్లో దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవటం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ రావటం జరిగింది అనేది మనకు రకరకాల విధాలుగా మనం తెలుసుకోవటం జరిగింది. త్రూ ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీటిని సవివరంగా ఇవ్వటం జరిగింది. వాస్తవంగా ఈ హరివిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బడికి వచ్చేటప్పుడు పిల్లవాడు పెద్ద పెద్ద గంతులు వేస్తూ బడికి రావాలి, ఇంటికి పోయేటప్పుడు చిన్న చిన్న గంతులు వేస్తూ నిదానంగా గుణుక్కుంటూ ఇంటికి పోవాలి. ఇదే ఈ హరివిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ బడికి వచ్చినటువంటి పిల్లవాడు
ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మంచి మానసిక సంసిద్ధతతోని అందరి విద్యార్థులతోని స్వేచ్ఛగా మంచి సమతుల్యంగా మెదిగే విధంగా ఉండాలి. అదేవిధంగా చెడు అలవాట్లను కూడా దూరం చేసే విధంగా ఉండాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చెడు అలవాట్లు అంటే చెడు సహవాసాలు కావచ్చు, మీడియా ప్రభావం కావచ్చు. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ అనేటువంటి ఒక మాఫియా అనేది చెలరేగిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ హాస్టల్ జోన్స్లో ఇది బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిని గౌరవ పెద్దలందరూ కూడా ఒకసారి సవివరంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న స్థావర కేంద్రాలయ్యి రేపు వారి భావి జీవితాన్ని చాలా దుర్భాషలంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని ఒక గౌరవ పెద్దలందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వీటితో పాటుగా ఈ సంతోషంగా పిల్లవాడు ఏ రోజు అయితే ఉంటాడో ఆ రోజు టాక్సిన్ అనేటువంటి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటాక్సిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అయినప్పుడు ఆ రోజు పిల్లవాడంతా కూడా చాలా సంతోషంగా ఉంటాడు. చిన్నప్పుడు మన ఇంట్లో అమ్మ కానీ నాయనమ్మ కానీ తాతయ్య కానీ ఉన్నప్పుడు మనం ఇంటి దగ్గర గొడవ పెడుతున్నాం అనుకోరు. ఈ ఇంటి దగ్గర ఉండడానికంటే హాయిగా రోజు పనికి పోతే బాగుండురా అని. అట్లనే పిల్లవాడు కూడా ఇంటి దగ్గర కంటే బడికి పోతేనే బాగుంటుంది అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతే ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకొకటిసారి ఇక్కడ ఏ ఉపాధ్యాయుడైనా ఏ అధికారి అయినా సరే ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉన్న సమస్యలు బడికి తేవడం, బళ్ళో జరిగే సమస్యలు ఇంటికి తీసుకురావటం వల్ల ఈ టోటల్ ఇంటర్ప్రిటేషన్ జరిగి అసలు వ్యవస్థే నాశనం అవుతుంది అనేది నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను. ఇంట్లో సమస్యలు బయటికి, బయట సమస్యలు ఇంట్లో, ఇలా కాకుండా మనం ఉపాధ్యాయులం కాబట్టి మనకు అన్నీ తెలుసు కాబట్టి ఇంటి సమస్యల్ని ఇంటి దగ్గరనే ఉంచుదాం, బడి సమస్యల్ని బడి దగ్గరనే ఉంచుదాం. ఆ పూర్తి సమయాన్ని వాళ్ళకి కేటాయించినట్లయితే అద్భుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం అనేది మన చేతుల్లో మన మునివేళ్ల మీదనే ఉంటుంది సార్. అయితే నేను ఈ మధ్యన ఒక విద్యావేత్తతో చర్చించాను. పాపన్నా, జనరల్గా ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మూడు రకాలుగా జరుగుతున్నది మీకు తెలుసా అన్నారు. ఎట్లా నాది అంటే జనరల్గా ప్రైవేట్లోనైతేనేమో పేరెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, గవర్నమెంట్లోనైతేనేమో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. మరి వేర్ ఈజ్ ద చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని వారు నన్ను ఒక ప్రశ్న ఇచ్చింది. మరి దీన్ని మనం అందరం కూడా ఒకసారి అవగాహన చేసుకొని అలాంటి ఏమన్నా ఒకటి రెండు లోపాలు ఉంటే కాదు కాదు మా ప్రభుత్వ పాఠశాల అనేది విచ్ ఈస్ కంప్లీట్లీ ఓరియంటెడ్ విత్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనే విధంగా మనం మార్చుకొని ఈరోజు బెంజు కార్లు, రకరకాల కోటి రూపాయల విలువైన కార్లతో ఉన్నటువంటి పెద్ద పెద్ద మనుషులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ అందిస్తున్నటువంటి టీకాని వేసుకుంటున్నారు. కాబట్టి మన పాఠశాల అనేది కనుక చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ గా పూర్తి స్థాయిలో రూపు మారినట్లయితే ఆ విద్యార్థులందరూ కూడా మన బడికే రావాలి, మన పాఠశాల అనేది విద్యార్థులతో కలకలలాడిపోవాలనేది నా యొక్క భావన సార్. దీన్ని కూడా పెద్దలందరూ ఒక సూచనగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ హరివిల్లు పాఠ్య ప్రణాళికలో మిత్రుడు చెప్పినట్టుగా మానసిక సంసిద్ధత ఉంటుంది, కథలు ఉంటాయి, అదేవిధంగా కృత్యాలు ఉంటాయి, అదేవిధంగా సమన్వయ మరియు భావ వ్యక్తీకరణలు అనేటువంటి కృత్యాలు కూడా ఉంటాయి సార్. ప్రతిరోజు ఒక ఆత్మీయ పలకరింపు జరగాలి. మన ఉపాధ్యాయ మిత్రులు రోజు బండి మీద వెళ్తున్నప్పుడు కలుస్తూ ఉంటాం, హాయ్ వెంకటరెడ్డి అన్న, హలో నర్సిరెడ్డి అన్న, హలో వెంకన్న, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఈవెన్ బండి మీద బడికి వెళ్తున్నా, బండి నుంచి ఇంటికి వస్తున్నారు. అట్లనే మనం కూడా, ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో బడి అంటేనే పిల్లలకు ఒక భయం ఉంటుంది. ఏ సార్ కొడతారో అంటారు ఇంటి దగ్గర, ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నా సార్తో కొట్టిస్తా అంటారు. అంటే తల్లిదండ్రులే ఒక భయం అనేటువంటి ఒక భావాన్ని కల్పిస్తూ ఉంటున్నారు. లేదు లేదు, మా అవర్ సార్ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, మా ఉపాధ్యాయుడు నాకు ఒక మంచి స్నేహితుడు అనేటువంటిది ఆ విద్యార్థి దృష్టిలో మనం ఎప్పుడైతే మనగలిగినమో ఖచ్చితంగా మన బడికి పెద్ద పెద్ద గంతులు వేస్తూ మన బడికి
మనమే సర్వస్వం అనే విధంగా మన బడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆత్మీయ పలకరింపు అనేది రెండు చేతులు జోడిస్తే, ఎందుకంటే ఇవన్నీ కోవిడ్ నిబంధనలు కాబట్టి రెండు చేతులు జోడిస్తూ మనం విద్యార్థులను ఆహ్వానించాలి, అదేవిధంగా పిడికిలతోని ఆహ్వానించాలి, అదేవిధంగా చేతులతోని ఆహ్వానించాలి, చేతులతోనంటే హాయ్ అని చెప్పుకుంటూ ఆహ్వానించాలి, అదేవిధంగా డ్యాన్స్ చేస్తూ పిల్లల్ని ఆహ్వానించాలి. ఇది మనం చేస్తున్నటువంటి ఒక ఆత్మీయ పలకరింపు సార్. ఈ దీని వలన మా ఇద్దరి మధ్య ఒక బలమైనటువంటి బంధం ఏర్పడుతుంది అనేది ఉపాధ్యాయుడికి విద్యార్థికి కలుగుతున్నది. ఇక డైలీ యాక్టివిటీస్గా చూసినట్లయితే మానసిక సంసిద్ధత, మరి మానసిక సంసిద్ధత అంటే విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యోగా, ఇది యోగా కాదు. ఏంటంటే ఇది సార్, క్లాస్ రూమ్ ఎంత డిస్టర్బ్గా ఉండనివ్వండి, పరిసరాలు ఎంత గందరగోళంగా ఉండనివ్వండి, కానీ ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు పిల్లవాడి దృష్టిని మల్చటమే ఈ మానసిక సంసిద్ధత. ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ ద ఆస్పెక్ట్స్. ఆ రోజు మనం దేని గురించి అయితే చెప్పదలుచుకున్నామో దాని దృష్టి మాత్రమే, దాని దృష్టి మల్చకుండా మనసు ఏకాగ్రతను పెంచటమే ఈ మానసిక సంసిద్ధత యొక్క ముఖ్య లక్షణం. అంటే నేను ఇందాక ముందే చెప్పాను, టీచర్ కానీ విద్యార్థి కానీ ఇంటి వద్ద జరిగినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మర్చిపోవాలి. ఆ 2 మినిట్స్ ఆఫ్ స్పాన్లో ఇంటి దగ్గర జరిగినటువంటి అంశాలు కూడా మర్చిపోవాలి, అదే మానసిక సంసిద్ధత. ఖచ్చితంగా అతనికి ఏకాగ్రత డెవలప్ అవుతుంది, మా టీచర్ అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అవుతుంది, ఒక అవధానం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది మానసిక సంసిద్ధత యొక్క ముఖ్య లక్షణం సార్. ఇక దీంట్లో 7 చాప్టర్స్ ఉంటాయి, వి విల్ సీ ఇన్ అవర్ ఫ్యూచర్ డేస్ ఫర్ టుమారో ఐ థింక్స్. సో దీంట్లో శరీరంపై అవగాహన అని, అదేవిధంగా దృశ్యీకరణ అని, మనోవిహారం అని, ఏకాగ్రతతో వినడం అని, అదేవిధంగా ఏకాగ్ర దృష్టి అని, ఏకాగ్ర ఆగ్రానింపు అంటే స్మెల్ ముక్కుతోనని, ఏకాగ్ర చిత్తం అంటే థాట్స్, అవర్ థాట్స్ అన్నమాట. సో మైండ్ఫుల్ థాట్స్ అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మైండ్ఫుల్నెస్లో ఉన్నటువంటి వివిధ అంశాలు సార్. ఇక వీటితో పాటుగా కథలు అనేటువంటి విభాగానికి 2 డేస్ కేటాయించడం జరిగింది. మరి ఇదివరకు అన్ని పెద్ద పెద్ద కుటుంబాలు, నానమ్మ ఇంటికి పోయినా అమ్మమ్మ ఇంటికి పోయినా సరే ఎనలేని ముచ్చట్లు, ఎనలేని కథలు చెప్పేటోళ్ళు. మరి ఈ కథల ద్వారా మానవీయ సంబంధాలు డెవలప్ అయ్యాయి, విలువలు డెవలప్ అయ్యాయి, రసానుభూతి అనేది డెవలప్ అయ్యాయి. వాస్తవంగా చరిత్ర క్రమానుగతంగా తీసుకున్నట్లయితే కథలని రకరకాల చిత్రాల రూపంలో గత చరిత్రకాలు లిఖించటం జరిగింది. రకరకాల బొమ్మల రూపంలో, రకరకాల బండల మీద చిత్రాల రూపంలో లిఖించటం అంటే చేయటం అనేది జరిగింది. దాని సారాంశమే మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అది రామాయణం కావచ్చు, అది మహాభారతం కావచ్చు, లేకపోతే అది శ్రీలంక కావచ్చు, లేకపోతే హస్తినాపురం కావచ్చు. కాబట్టి ఈ చరిత్ర అనేది అలా చిత్రాల రూపంలో లిఖించటం జరిగింది. దాని ఆధారంగానే అనేక కథలు పుట్టుకు వచ్చినాయి. ఈ కథల ఆధారంగానే అనేకమైనటువంటి విలువలు అనేవి రూపొందటం జరిగింది. జనరల్ గా స్టోరీస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది టూల్ డిజైన్ ఇన్ అవర్ స్కూల్ టు డెవలప్ ద హ్యూమన్ వాల్యూస్. ఇది ఒక పరికరము, కథ అనేది ఒక పరికరం. ఈ పరికరంతోనే మనము మానవీయ విలువల్ని ఖచ్చితంగా విద్యార్థిలో డెవలప్ చేయొచ్చు అనేది ఒక ప్రాథమికమైనటువంటి సైంటిఫిక్ అడ్వెంచర్. మరి ఈ కథ అనేది రకరకాలుగా ఉండొచ్చు సార్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఇన్సిడెంట్, ఒక సంఘటన కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఒక కాల్పనికం కావచ్చు, లేకపోతే ఒక ఊహాజనితం కావచ్చు, లేక బేతాల కథల మాదిరిగా ఒక మాయా మంత్రాలు కూడా కావచ్చు. మరి ఈ కథల్ని ఎందుకు చెప్పాలి అంటే మానవీయ సంబంధాలు గ్రాడ్యువల్గా పడిపోతుంటాయి మనం చెప్పుకుంటాం. కనీసం ఈ కథలోనన్నా కొన్ని విలువలను జోడిస్తే విద్యార్థి యొక్క గుణాన్ని మార్చవచ్చు, అతనికి ఒక రసానుభూతిని కలిగించవచ్చు అనేది ఒక ప్రాథమిక ఆలోచన. మరి ఈ కథల్లో ఏమేమి ఉంటాయో మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రేమ, కరుణ,
ఈరోజు యావత్ ప్రపంచానికి కానీ యావత్ భారతదేశానికి కానీ ప్రేమ కరుణ అనేటువంటిది ఒకటి అవసరం. అది మేము చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాఠం. మదర్ థెరిసా ఆమె పేరే ఆగ్నస్ గొనిషా బుజాక్షువ. ఆ రోజు మదర్ థెరిసా నేర్పినటువంటి పాఠం ఈరోజు అక్షరాల అక్షర సత్యంగా నర్సులకు, నర్సులు ఎంతమందికి సేవ చేస్తున్నారంటే వారి ప్రాణాలని వారి కుటుంబాలని ఫలంగా పెట్టి యావత్ జీవితం మొత్తాన్ని కూడా ప్రపంచానికే ధారపోస్తున్నారు. కాబట్టి ఈ మధ్యనే ప్రపంచ నర్సుల దినోత్సవం జరిగింది సార్. వారికి మన జిల్లా విద్యాశాఖ తరఫున, అదేవిధంగా మన హుజూర్నగర్ విద్యాశాఖ తరఫున వారికి పాదాభివందనాలు చేయదలుచుకున్నా సార్. ఓకేనా? ఓకేనా సార్? సరే సార్. అదేవిధంగా ప్రేమ కరుణ, తర్వాత గౌరవము, కృతజ్ఞత. ఈ కృతజ్ఞత తీసుకున్నట్లయితే ఏకలవ్యుడు పాఠం గుర్తుకొస్తుంది. ఏకలవ్య ద్రోణాచార్యుడు వస్తాడు, తన పరువు ఎక్కడ పోతుందో, తన విలువలు ఎక్కడ పోతాయనే ఉద్దేశం మీద పాపం ఆ ఏకలవ్యుడి దగ్గరికి వచ్చి, నాయనా నీలో ఉన్నటువంటి ఒక వస్తువు కావాలి, నీలో విలువైనటువంటి ఒక అంశం కావాలి అంటే ఏకలవ్యుడు మరుమారు చెప్పకుండా తన బుటను విరిచేస్తాడు గురువు గారికి కృతజ్ఞతతో. చూడండి ఎంత విలువ దాగి ఉన్నదో దాంట్లో, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఐక్యత. పరవస్తు చెన్నయ్య సూరి కథలు మనం వినే ఉంటాం, ఐకమత్యమే మహా. వేటగాడు ఏం చేస్తాడో మనకు తెలుసు, పావురాలన్నిటిని వలపన్నాలని మొత్తం వల వేస్తాడు. కానీ ఆ పావురాల్లో ఒక పెద్ద పావురమో చిన్న పావురమో మొత్తం మనం అందరం కలిసి ఒకేసారి ఎగిరిపోదాం అనేటువంటి ఉద్దేశం మీద అన్ని కలిసి ఒకేసారి ఎగిరిపోతాయి. అంటే ఐకమత్యమే మహాబలం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనట్లు పామరుడు తగర్ ఏ మమ్ము కూడ పెట్టిన ధనం భూమిషుల పాలు. అంటే చీమలన్నిటిని కూడా ఒక పాముని ఏ విధంగానైతే పూరణాలుతాయో ఐకమత్యంతో మనం దేన్నైనా సాధించవచ్చు అనేది నా యొక్క భావన సార్. దీంతో పాటుగా ధైర్యం. మరి మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కథ ఉంటుంది, ఎలుగుబంటి రామయ్య కథ. పాపం రామయ్య చెట్టెక్కలేక చెట్టు కిందనే పడుకుంటాడు. ఎప్పుడో చిన్ననాడు చేసినటువంటి ఒక గుర్తు వస్తాడు, ఏదొచ్చినా బిగబట్టుకొని ఉండాలిరా, ఊపిరి బిగబట్టుకొని ఉండాలిరా అంటారు. ఊపిరి కంప్లీట్ గా బిగబట్టుకొని ఉంటాడు. ఊపిరి బిగబట్టుకొని ఉంటే ఏమవుతుందంటే ఎలుగుబంటి మనిషి చనిపోయింది అనుకొని దాని జాగాల దాన్ని వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఒక ధైర్యం అనేటువంటి విలువ అనేది ప్రతిబింబిస్తుంది. ఇది ఒకటే కాదు సార్, నిజాయితీ. నేను జనరల్ గా ఆల్టర్నేటివ్ టీచర్ అంటే చాలా స్కూళ్ళల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆల్ ప్రైమరీ స్కూల్స్ లో ఎక్కడ డెఫిసిట్ ఉంటే మా ఎంఈఓ గారు అక్కడికి పంపిస్తూ ఉండేవారు. నేను ఏ బడికి వెళ్ళినా సరే ఈ పాఠాన్ని మాత్రం, ఈ కథను మాత్రం చెప్పకుండా ఉండేవారు. ఏంటంటే, అదేంటంటే నిజాయితీ, సత్యనిష్ట అనేటువంటి. పులికి ఆవుకు మధ్య జరిగినటువంటి సంభాషణ సార్, అది మాట తప్పకుండా తిరిగి దగ్గరికి వస్తుంది. అప్పుడు నేను అనుభవించినటువంటి ఒకటి ఏంటంటే సార్, విద్యార్థుల కళ్ళల్లో నీళ్లు తిరిగేటట్టుగా ఒక సానుభూతి చెప్పేవారు. అది విద్యార్థుల విలువల్లో నిజాయితీ పెంచుతుంది. నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఆపద వచ్చినా సరే నిన్న నిజాయితీ అనేది రక్షిస్తుంది అనేది నా యొక్క భావన సార్. ఇక వీటితో పాటుగా నాకం ఉంటుంది. ఇక నెక్స్ట్ గౌరవం అనేది ఉంటుంది. సార్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు రాజేష్. చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది సార్. నేను ఈలోపు ఒకటి ఒక ఈ ప్రోగ్రామ్ గురించి ఒకటి వీడియో ఉంది సార్, ఒక 2 మినిట్స్ సార్ మళ్ళీ జాయిన్ అయ్యలేదు. ఓకే.
ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి సార్, ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి, అన్మ్యూట్ చేయండి, వీడియో అన్మ్యూట్ చేయండి, వీడియో మీద సింబల్ ఉంటుంది చూడండి, అన్మ్యూట్ చేయండి. రాజేష్ గారు, ఆడియో అన్మ్యూట్ చేయండి సార్, ఆడియో అన్మ్యూట్ చేయండి. ఒకసారి ట్యాప్ చేయండి స్క్రీన్ మీద. రాజేష్ సార్ వాయిస్ రావట్లేదు. గురుమూర్తి సార్, సార్ వాయిస్ రావట్లేదు. అదే సార్ వినట్లేదు. రాజేష్ గారు, రాజేష్ నీ ఆడియో లేదు. సార్ రాజేష్ మీ వాయిస్ రావట్లేదు. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వచ్చారా సార్? పాపయ్య సార్ చెప్తారా? వన్ మినిట్ ఆగండి, వన్ మినిట్ ఆగండి రాజేష్ గారు. ఓకే సార్.
ఒక వీడియో ఇస్తా సార్ వాళ్ళు ఏమంటారు ఇస్తా కష్టం కదా నా మొబైల్ లో అన్ని అప్డేట్ చేసుకోండి కథలతో
సార్ ప్లీజ్ కంటిన్యూ సార్ ఓకే సార్ సార్ ఎంఈఓ సార్ కంటిన్యూ చేయమంటారా సార్ సార్ రాజేష్ గారు కానీ కంటిన్యూ చేయండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ హరివిల్లు ప్రోగ్రామ్ లో మనము వచ్చేసి అసలు ఈ పీరియడ్ బ్రేకప్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం సార్ ఈ హరివిల్లు ప్రోగ్రామ్ లో పీరియడ్ బ్రేకప్ అంటే ఒక పీరియడ్ ఇది 30 నిమిషాలు ఉంటుంది దీన్ని ఏ విధంగా మనము టైం కేటాయించాలి అన్నది ఇప్పుడు చూద్దాం సార్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వచ్చేసి మైండ్ఫుల్నెస్ సార్ ఎవ్రీడే 1 to 2 మినిట్స్ ఉంటుంది సార్ ఇది 1 to 2 మినిట్స్ మైండ్ఫుల్నెస్ ఉంటుంది ఈ ఈ మైండ్ఫుల్నెస్ ఇవన్నీ ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక మనకు ఒక పిక్చర్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అన్నట్టు మామూలుగా అది లైట్ గా మీకు పీరియడ్ 30 మినిట్స్ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ 1 to 2 మినిట్స్ వచ్చేసి మైండ్ఫుల్నెస్ ఉంటుంది తర్వాత వచ్చేసి 7 to 8 మినిట్స్ స్టోరీ అండ్ యాక్టివిటీ ఉంటుంది సార్ తర్వాత 7 to 8 మినిట్స్ స్టోరీ అండ్ యాక్టివిటీ ఉంటుంది తర్వాత 15 మినిట్స్ వచ్చేసి డిస్కషన్ ఉంటుంది సార్ క్వశ్చన్స్ డిస్కషన్స్ తర్వాత 15 మినిట్స్ ఉంటుంది సార్ నెక్స్ట్ చూడండి సార్ మైండ్ఫుల్నెస్ 1 to 2 మినిట్స్ స్టోరీ అండ్ యాక్టివిటీ 7 to 8 మినిట్స్ ఉంటుంది తర్వాత డిస్కషన్ క్వశ్చన్స్ చర్చ ఇవన్నీ కలిపి 15 మినిట్స్ ఉంటుంది తర్వాత లాస్ట్కి సైలెంట్ సిట్టింగ్ ఉంటుంది సార్ ఇది 1 to 2 మినిట్స్ ఉంటుంది ఇది 1 to 2 మినిట్స్ సైలెంట్ సిట్టింగ్ ఉంటుంది సార్ ఇది పీరియడ్ బ్రేకప్స్ ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి అరవిల్లు ప్రణాళిక ముఖ్య ఉద్దేశం సార్ సార్ చూడండి ఈ హరివిల్లు ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి విద్యార్థి స్వేచ్ఛగా ఎదిగేందుకు భావోద్వేగ సమతుల్యంతో మెలిగేందుకు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక సన్నద్ధతో ఉండేందుకు హరివిల్లు అనేది తోడ్పడుతుంది ప్రతిరోజు పిల్లలందరిలో సంతోషం పెంపొందించేందుకు మొత్తంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండే విధంగా ఈ హరివిల్లు అనేది మనము పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది సార్ ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ డిజైన్ యువర్ అవార్డ్ ఇందాక మన ఏమో సార్ సెక్టోరియల్ సార్ చెప్పినట్టు ప్రతి క్లాస్ రూమ్ లో మనము మీకు ఏ విధంగా అయితే ఉంటుందో ఒక అవార్డు అనేది ఒకటి అక్కడ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇది ఇది సార్ ఒకటి ఈ బ్యాడ్జ్ అనేది మనం అందరం ఒకటి ఇట్లా క్రియేట్ చేసుకొని దాని మధ్యలో మీ కోటేషన్ మీరు ఉపాధ్యాయుని ఎన్నుకొని మీకు ఎందుకు గౌరవంగా ఫీల్ అవుతున్నారు అన్నది దీంట్లో ఒకటి ఒక కొటేషన్ వైజ్ రాసుకొని దీన్ని మీరు ఒక అవార్డుగా ఇలాంటి రిబ్బన్ తయారు చేసి స్కూల్కి క్లాస్లో అటెండ్ అయితే మంచిగా ఉంటుంది సార్ సార్ ఈ విధంగా ఈ ఇట్లాంటిది ఒకటి తయారు చేసి రేపు మీరందరూ అటెండ్ అవుతారని అనుకుంటున్నాం సార్ ఖచ్చితంగా రేపు మీరందరూ ఇట్లాంటిది ఏదన్నా ఒకటి తయారు చేసుకొని రేపటి క్లాస్లో రేపటి సెషన్లో చూపిస్తారని ఆశిస్తున్నాము ఓకే సార్ ఇప్పుడు మీరందరూ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది హరివిల్లు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏమైనా రాత పరీక్షలు నిర్వహించవలెనా సార్ మీరు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి సార్ హరివిల్లు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏమైనా రాత పరీక్షలు నిర్వహించవలెనా అవును కాదు ఓకే సార్ ఫాస్ట్గా ఇవ్వాలి మీరు రెస్పాన్స్ ఇస్తేనే సార్ హరివిల్లు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏమైనా రాత పరీక్షలు నిర్వహించవలెనా అవును కాదు మీరు రెస్పాన్స్ ఇవ్వండి సార్ రెస్పాన్స్ ఇవ్వాలి సార్ చాట్ బాక్స్లో ఓకే సార్ వెరీ గుడ్ నో 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 అని పెడుతున్నారు సార్ అందరూ రెస్పాండ్ కావాలి సార్ ఓకే సార్ అందరూ ప్రతిస్పందించాలి సార్ సెకండ్ క్వశ్చన్ ఉపాధ్యాయులు హరివిల్లు కార్యక్రమంలో విద్యార్థులకు ఇంటి పని ఇస్తారా అవును కాదు సార్
ఇక్కడ సెకండ్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ అనేసి మీ రెస్పాన్స్ అనేది మెన్షన్ చేయండి సార్. ఉపాధ్యాయులు హరివిల్లు కార్యక్రమంలో విద్యార్థులకు ఇంటి పని ఇస్తారా? సార్ మీరు రెస్పాన్స్ ఇవ్వాలి సార్. ఓకే సార్ సెకండ్ అని పెట్టేసి క్వశ్చన్ నెంబర్ సెకండ్ అని పెట్టి మెన్షన్ చేయండి సార్. ఓకే సార్ చాలా వస్తున్నాయి రెస్పాన్స్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ అని పెట్టేసి రెస్పాన్స్ ఇవ్వండి. సమన్వయ కృత్యాలు ఏ స్థాయి విద్యార్థుల కొరకు రూపొందించబడినవి? సమన్వయ కృత్యాలు సార్ వీటికి రెస్పాండ్ కావాలి సార్. థర్డ్ క్వశ్చన్, ఓకే సార్ వెరీ గుడ్ సార్. సమన్వయ కృత్యాలు 1-5 అని పెట్టారు సార్, ఇది రైట్ అయినా చెక్ చేసుకోండి సార్. సార్ ఇక్కడ ఆన్సర్ స్థాయి 1 ఏ, స్థాయి 2. లెవెల్ 1 వాళ్ళకి ఇస్తామా, లెవెల్ 2 వాళ్ళకి ఇస్తామా? ఇది సమన్వయ కృత్యాలు ఏ స్థాయి విద్యార్థుల కొరకు రూపొందించబడినవి? ఓకే సార్ 1-2 అంటారు, వెరీ గుడ్ సార్. ప్రైమరీ లెవెల్ అన్నారు, ప్రైమరీ లెవెల్ అంటే 1-5 వస్తుంది సార్. సార్ ఇక్కడ ఇది కొంచెం మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయినట్టుంది చెప్తున్నాను సార్. సమన్వయ కృత్యాలు మిల్లింగ్ యాక్టివిటీస్ అనేవి స్థాయి 11-12 వాళ్ళకి మాత్రమే ఇస్తాము, 1-2 క్లాసెస్ వరకే ఉంటుంది సార్. సార్ 1-2 క్లాసెస్ వాళ్ళకే. ఇది ఒకటి నోట్ చేసుకోండి సార్, సమన్వయ కృత్యాలు లెవెల్ 1 అంటే 1-2 తరగతులకు మాత్రమే ఉంటుంది. ఓకే సార్ ఫోర్త్ క్వశ్చన్, వ్యక్తీకరణలు ఏ స్థాయి విద్యార్థుల కొరకు రూపొందించబడింది? అంటే ఎక్స్ప్రెషన్ సార్, ఎక్స్ప్రెషన్స్ 11-2. ఓకే సార్ 11-2 అని ఇస్తున్నారు. ఓకే వ్యక్తిగత ఎక్స్ప్రెషన్స్ సార్ ఇక్కడ ఒకటి నోట్ చేసుకోండి, 1-2 తరగతులు 11-1 అంటాము. వీళ్లకు మిల్లింగ్ యాక్టివిటీస్ అది శనివారం రోజు సమన్వయ కృత్యాలు 1-2 తరగతులకు మిల్లింగ్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది. 3-5 తరగతులకు ఎక్స్ప్రెషన్స్ భావ వ్యక్తీకరణలు, భావ వ్యక్తీకరణలు 3-5 తరగతులకు లెవెల్ 2 అంటాము, వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్ థ్యాంక్ యూ సార్, ఇంకొక నిమిషం. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీకు ఈ రోజు కార్యక్రమాల్లో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? సార్ గురుమూర్తి సార్, సార్ చెప్పండి సార్, కొంచెం చాట్ బాక్స్ చదువుతారా? నాకు రెండు కొంచెం కష్టం అవుతుంది, ఇఫ్ యూ డోంట్ మై చాట్ బాక్స్ ఒక్కసారి మీరు చదువుతారా సార్? కొంచెం నాకు ఆ రెండు అంటే ఇది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. చాట్ బాక్స్ ఈ రోజు అంటే వాళ్ళు పెట్టే చదవండి, ఈ రోజు కార్యశాలలో మీకు బాగా నచ్చిన అంశం. మీరు స్క్రీన్ షేర్ ఆపండి, నేను దీన్ని స్క్రీన్ మీద పెడతాను చాట్ ని. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్ మోరల్ వాల్యూస్ ఈ రోజు కార్యశాలలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటిది అది చెప్పండి సార్. వాల్యూస్ ఆనంద వేదిక సాంగ్. ఓకే సార్ త్వరలో మనం కూడా ఈ క్వశ్చన్, రేపైతే బాగుంటుందేమో. ఈ సమయంలో మీ మానసిక స్థితిని తెలపండి. ఓకే సార్ వెరీ ప్లీజ్డ్, గుడ్. సార్ రెస్పాన్స్ కావాలి సార్ అందరూ, థ్యాంక్ యూ. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. రాజాజ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే ఓకే సార్.
సారీ సార్ ఓకే సార్ అందరూ స్పందిస్తున్నారు థ్యాంక్ యూ సార్ చాట్ బాక్స్ లో పెట్టాలి సార్ అందరూ సార్ గురుమూర్తి సార్ కొంచెం స్క్రీన్ షేర్ చేస్తారా కేస్ స్టడీ ఓకే సార్ వచ్చేసింది థ్యాంక్ యూ సార్ ఇక్కడ చూడండి సార్ ఇది చూడండి సార్ అలంపూర్ మండలంలో సార్ ఒక ఫైవ్ మినిట్స్ లో మీరు ఫినిష్ చేయండి ఎంఈఓ గారు ఒక టూ ఓకే సార్ టూ మినిట్స్ లాస్ట్ ఓకే సార్ సార్ ఇది అలంపూర్ మండలంలో పిఎస్ క్యాచ్యూర్కి చెందిన మధు మూడో తరగతి విద్యార్థి కిడ్నీ బ్యాంక్ లో పొదుపు చేసిన డబ్బులతో తల్లికి గాజులు బహుమతిగా ఇచ్చాడు. ఆశ్చర్యపోయిన అతని తల్లి గాజులు ఎందుకు కొన్నావురా అని అడిగింది. అప్పుడు మధు మా ఉపాధ్యాయురాలు బుజ్జి బంగారు కొండ అనే కథను చెప్పారు. ఆ కథలోని అమ్మాయి వాళ్ళ తాత కళ్ళజోడు కింద పడి పగిలిపోతుంది. తాతకు కొత్త కళ్ళజోడు తీసుకురమ్మని ఆమె తండ్రికి చెప్తుంది. అప్పుడు ఆమె తండ్రి ఇప్పుడు డబ్బులు లేవు వచ్చే నెల కొందామని అంటాడు. కళ్ళజోడు లేకపోతే తాతయ్యకి చూడటం కష్టమవుతుందని తన గల్లెపెట్టెలో డబ్బులు ఉన్నాయని గుర్తుకు వచ్చి ఆ గల్లెపెట్టెని పగలగొట్టి ఆ డబ్బులు నాన్నకి ఇచ్చి తాతయ్యకి కళ్ళజోడు తీసుకురమ్మని చెప్పింది. ఆ కథ విన్న తర్వాత నేను నిన్ను చాలా కాలం నుండి గాజులు లేకుండా చూస్తున్నాను కాబట్టి మీకు బహుమతిగా వీటిని కొన్నాను అన్నాడు. అతని తల్లి తన ఆనందాన్ని పంచుకోవడానికి ఉపాధ్యాయుల వద్దకు చేరుకుంది. ఈ వాళ్ళ మదరు ఆనందాన్ని పంచుకునే వీడియో ఇక్కడ ఉంది సార్. నేను తర్వాత పంపించడం జరుగుతుంది. మీకు సమయాభావం వల్ల వీడియో సెండ్ చేయలేకపోతున్నాము. మీరు తర్వాత చూడండి సార్. ఇది ఇది యాక్చువల్గా మనం అలంపూర్ మండలంలో ఎవరైతే బ్లూ ఆర్ట్ సొసైటీ వాళ్ళు అంటే క్లాస్ స్కూల్కి విజిటింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది. వాళ్ళు దీన్ని ఒక గొప్ప ఎక్స్పీరియన్స్గా చూస్తున్నారు. ఓకే సార్ ఇంతతోటి ఈ క్లాస్ అయిపోయింది సార్. ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ రాజేష్ గారు అండ్ పాపయ్య గారు. ఈనాటి అరివిల్లు కార్యక్రమం జాయ్ఫుల్ కార్యక్రమం జాయ్ఫుల్గా నడిచిందని భావిస్తున్నాం. ఇప్పుడు మన గౌరవ డిఓ గారి ఆదేశాల ప్రకారం వారు సూచించిన సూచనల ప్రకారం మనం ఈరోజు ఇంకొక ఆనందించదగ్గ విషయం ఏంటంటే మనం 500 మైలు ర్యాలీని దాటాం. అటెండెన్స్ చాలా చక్కగా మన ఉపాధ్యాయ మిత్రులు విన్నారని భావిస్తున్నాం. మీరు మన ఉపాధ్యాయులు ఆ రకంగా చక్కగా విన్నారంటే రిసోర్స్ పర్సన్స్ ఎంతో కష్టపడి మరి సమకూర్చుకొని చక్కటి నాలెడ్జ్ని అందించారు. దానికోసం దానికి ఉదాహరణే మనకు మెసేజ్ రూపంలో చాట్ బాక్స్లో వస్తున్నటువంటి ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని చక్కగా వివరించిన రాజేష్ గారు, అదేవిధంగా ఇంకా బాగా చక్కగా వివరించినటువంటి పాపన్న గారు, మరి చక్కటి ఆర్పిలను మేము మరి ఏఎంఓ గారికి ప్రజెంట్ చేసినామని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా ఇదే స్ఫూర్తితోటి రేపటిది కూడా నడవాలని భావిస్తూ ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్కి వెళ్తున్నాం. అసలు మోరల్ వాల్యూస్ అంటే ఏంటి? కథల ద్వారా, భావ వ్యక్తీకరణ ద్వారా, నీతి కథల ద్వారా, మానసిక సంసిద్ధత వల్ల మరి ఆడుతూ పాడుతూ విద్యార్థులకు ఎలాంటి కష్టం ఇబ్బంది లేకుండా ఇష్టమైన రీతిలో బోధన చేయడం అనేటటువంటి ఈ దీని మీద మరి ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా కోరుతూ ఈ నేరెడ్జర్ల మండలం నుంచి ఎస్ అనిల్ కుమార్ గారు, పెంచుకెళ్తిన హెడ్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తర్వాత హ్యాండ్స్ రేజ్ చేసినటువంటి సోదరులు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా అనిల్ కుమార్ గారిని రెస్పాండ్ కావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్ థ్యాంక్ యూ. కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ గారు, మన జిల్లా విద్యాధికారి భిక్షపతి గారు, ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పాల్గొన్న పార్టిసిపెంట్స్కి, రిసోర్స్ పర్సన్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంతకుముందు మా పాపయ్య సార్ మాట్లాడుతూ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సమాజంలో విలువలు
ఎందుకు అడుగంటున్నాయి అని ఒక ప్రశ్న వేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే విలువలను ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు. సమాజంలో సమాజ గమనంతో పాటుగా విలువలు మారుతూ ఉంటాయి. ఆదిమ కాలంలో ఉన్న విలువలు ఆధునిక కాలంలో ఉండవు. ఎందుకంటే ఒకనాడు సతీసహగమైనటువంటి ఒక దురాచారం ఒక గొప్ప విలువగా మా దేశంలో కొనసాగింది, నేడు దురాచారంగా మారిపోయింది. అదేవిధంగా బాల్య వివాహాలు కూడా, ఒకప్పుడు బాల్య వివాహం చేస్తేనే సమాజంలో గౌరవం, ఆ కుటుంబానికి విలువ, అది పాటించే వాళ్ళంతా విలువ పాటించే వాళ్ళుగా ఉన్న సందర్భంలో నుంచి ప్రతి దురాచారంగా మారిపోయింది. కాబట్టి విలువలు అనేవి ఎప్పటికి కూడా స్థిరంగా ఉండవు. సమాజ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు విలువలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ విలువల గురించి చర్చ ఈనాటిది కాదు. చాలామంది సీనియర్స్ తెలిసే ఉంటుంది, 2001, 2002 ఆ సంవత్సరాల్లో కడియం సింహర్ గారు విద్యాశాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మకుమార్స్ మిషన్ సహకారంతో అప్పుడు కూడా ఈ విలువల గురించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి విలువలు అనేవి విద్యలో, ముఖ్యంగా బోధనలో ఒక అంతర్గతంగా ఉన్నటువంటి భాగంగా ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నాయి. ఈ హరివిలు ద్వారా మరొకసారి ఆ కార్యక్రమాన్ని, ఆ విలువల్ని పునశ్చరణ చేసుకునేటువంటి అవకాశం దొరికింది. అంటే విలువ ఎలా స్థాపితమవుతోంది సమాజంలో అన్నప్పుడు, ఇప్పుడు ఇందాక చెబుతూ కొన్ని స్లైడ్స్ చూపించారు. స్లైడ్స్లో ప్రేమ, కృతజ్ఞత, ధైర్యం ఇట్లాంటి 7 అంశాలు చూపించారు. ప్రేమ విలువ కాదు, ప్రేమ ఒక ఉద్వేగం మాత్రమే. ఆ ఉద్వేగ ప్రదర్శన విలువ అవుతుంది తప్ప ప్రేమ అనేటువంటిది అది ఒక అంశంగా చూసినప్పుడు అది ఉద్వేగం కిందికి, అది ఉద్వేగంగా మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి తన లోపల ప్రేమను ప్రదర్శిస్తేనే ఆ విలువని వ్యక్తీకరించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా సహానుభూతి చూపించడం కావచ్చు, ప్రేమ ప్రదర్శించడం కావచ్చు, ఇతరత్ర ధైర్యాన్ని చూపించడం కావచ్చు, ఇవన్నీ కూడా విలువల కిందికి వస్తే తప్ప అవి, వాటిని ప్రత్యేకంగా చూసినప్పుడు అవి ఒక ఉద్వేగాలుగానే ఉంటాయి. కాబట్టి సమాజంలో ఎలా విలువ స్థిరీకరించబడుతుంది అన్నప్పుడు, మెజారిటీ ప్రజలు ఏదైతే అభిప్రాయాన్ని కలిగి ఉంటారో వారందరి చేత కలిగి ఉన్న అభిప్రాయం అందరి చేత ఆమోదించబడి ఒక సామూహిక ప్రవర్తన కిందికి మారినప్పుడు, ఆ ప్రవర్తనలో సమాజం యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు ఆ ప్రవర్తన మార్పు ఒక విలువగా స్థిరీకరించబడుతుంది. కాబట్టి ఆ రకంగా మారినటువంటి విలువ మన విద్యారంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఎప్పటికప్పుడు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విలువలు అనేవి సర్వకాల సర్వావస్థలో ఏకశిల సదృశ్యంగా అయితే ఉండేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా విలువలు పిల్లవాడి యొక్క సమగ్ర వికాసానికి ఉపయోగపడతాయి. అవి ఎట్లా అన్నప్పుడు, ఇప్పుడు పాఠశాల స్థాయిలో మనం నేర్పినంతనే విలువలు పూర్తిగా పిల్లవాళ్ళకు వంటబడతాయి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పాఠశాలలో మనం పాఠ్య, సహపాఠ్య, ఇతర కార్యక్రమాల ద్వారా మనం పిల్లలకు విలువల గురించి చెప్పగలం. కానీ విలువలు అనేవి, ఇందాక పాపయ్య గారు చెబుతూ స్వీయ అధ్యయనం, స్వీయ మదింపు ఇతర అంశాల ఆధారంగా మాత్రమే ఏ అంశమైనా సరే పిల్లవాడికి వంటబడుతాం. ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఒక కాగ్నిటివ్ ప్రాసెస్ కాబట్టి, అది ఒక మానసిక ప్రక్రియ కాబట్టి పిల్లవాడు తను విన్నది నేరుగా నేర్చుకోడు, విన్నదాన్ని సమాజం మీద అప్లై చేసి అనుభూతి చెంది ఆ అనుభూతి ద్వారా అనుభవాలు సంపాదించి అనుభవాల ద్వారా ఒక అభిప్రాయానికి వస్తాడు. కాబట్టి ఈ రకంగా సమాజం మీద విలువల్ని మనం ప్రజెంట్ అప్లై చేయాలంటే బయట సమాజం, సమాజం అంటే రాజకీయ పార్టీలు కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, కుటుంబం కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ విలువలకు ప్రతిబింబాలుగా ఉండాలి. అప్పుడు మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది. మనం నేర్పేటువంటి ఏదైతే పాఠం ద్వారా నేర్పినటువంటి విలువలకి పిల్లవాళ్ళు నేర్చుకుంటారు, ఒక మంచి సమాజం, ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా ఉద్వేగాలను విలువలుగా మార్చాలంటే బయట సమాజం కూడా అదే రకంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం చూసినటువంటి సమాజం ఆ రకంగా లేదు. కాబట్టి మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంఈఓ గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మరొక మిత్రులు వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు సార్ నమస్తే. సార్ వెంకటేశ్వర్లు గారు సార్, ఈరోజు జరిగినటువంటి
గౌరవ ఈ ప్రోగ్రామ్ హరివిల్ ప్రోగ్రామ్ వచ్చినటువంటి గౌరవ డిఓ గారికి కోర్స్ డైరెక్టర్లకి మరియు ఆర్పిల అందరికి నమస్కారాలు సార్. హలో సార్ సార్ చెప్పండి సార్. ఈ రాజేష్ ఆర్పి గారు మరియు బాబాయ్ ఆర్పి గారు చాలా చక్కగా వివరించారు సార్. హలో సార్ మాట్లాడండి చెప్పండి సార్. హరివిల్ శిక్షణ కార్యక్రమం అనేది ఒక ఉపకరణం అని చెప్పేసి రాజేష్ సార్ చెప్పడం జరిగింది సార్. ఆ ఉపకరణాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే అంత మంచిగా మనం దాన్ని వాడుకోవచ్చు అని, ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ ద్వారా మనం పిల్లగాలకి నేర్పినట్లయితే వాళ్ళకి చాలా ఎక్కువ కాలం గుర్తుంటుందని, ఆనందదాయకంగా నేర్పినప్పుడు మరియు పిల్లగాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలనేది, తర్వాత భావోద్వేగ సమతుల్యత, మన సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సీజన్లో వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి, మన బోధన అభ్యాస ప్రక్రియలో మనకు వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి, ఏ విధంగా ఎదుర్కోవాలనేది కానివ్వండి, నైతిక విలువలను ఏ విధంగా పెంపొందించుకోవాలనేది కానివ్వండి, ప్రేమ వాత్సల్యం సానుభూతి గౌరవం వీటి ద్వారా పిల్లలందరూ బోధనాభ్యాస ప్రక్రియలో సంతోషంగా ఏ విధంగా పాల్గొనాలనే విషయాలన్నీ రాజేష్ గారు మరియు పాపయ్య గారు వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. వాళ్ళకి ఈరోజు మొదటి హరివిల్ శిక్షణ కార్యక్రమం రెండో ఈ సీజన్ ద్వారా మొదటి రోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మరొక మిత్రులు షఫీ గారు, షఫీయుద్దీన్ పాలకేడు మండలం నుంచి. షఫీయుద్దీన్ సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇంత చక్కటి హరివిల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసినటువంటి బృందానికి మరియు డిఓ గారికి, మన చిత్రనాయక్ గారికి, ఏమిఓ గారికి, నా మిత్రులు రాజేష్ ఆర్పి గారికి అండ్ పాపన్న సార్ గారికి, నరసింహారావు గారు అందరికీ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం ఇంతటి లాక్డౌన్లో మనం విద్య అంటే మన ఈ పాఠశాలకు దూరంగా లేకుండా చక్కగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా అందరం ఒక దగ్గర కూర్చొని చాలా మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాం సార్. ఈరోజు ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడమని అన్నారు కాబట్టి దాని గురించి నేను ఒక రెండు విషయాలు చెప్తాను సార్. ఇందులో మన ఆర్పి గారు ఆర్పి రాజు గారు మాట్లాడుతూ ఒక చక్కటి విషయం చెప్పారు. రన్ అండ్ గ్రాబ్ అని ఒక స్లైడ్ చూపించారు. అంటే విద్యార్థులు ఈ హరివిల్లు ప్రోగ్రామ్ ద్వారా అంటే అతను నెక్స్ట్ పడుకునే పోయే ముందు రేపు నేను పాఠశాలకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని, అంటే పాఠశాలకు ఇంటి దగ్గర కూడా అని అంటే ఒక ఉత్సాహంగా పాఠశాలకు వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడైతే విద్యార్థులు వస్తుందో అప్పుడే ఈ హరివిల్ అనే ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవుతుందని నాకు అనిపించింది సార్. ఇందులో చాలా మంచి మంచి విషయాలు కొన్ని మన యాక్టివిటీస్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా మన పాపన్న సార్ గారు మాట్లాడుతూ అనుభవాల సారాంశమే పాఠ్య ప్రణాళిక అని ఒక చక్కగా ఒక చెప్పడం జరిగింది ఒకటి. నెక్స్ట్ COVID-19 గురించి కూడా వివరించారు సార్. ఈ మధ్య అంటే విలువలు ఉన్నాయా లేవా సమాజంలో, అంటే ఈ మధ్య మనం రీసెంట్గా కొన్ని న్యూస్లో చూస్తుంటే రెమ్డెసివిర్ అనే ఒక ఇంజెక్షన్ని బ్లాక్ చేస్తున్నారంటే, అంటే మన దగ్గర ఉన్న మన సమాజం మన చుట్టూ ఉన్న మన తోటి వ్యక్తులే అంటే ఇక్కడ ఇక్కడ విలువలు ఉన్నాయా లేవా అని అంటే దాని గురించి చెప్పారు. ఇది అది వాస్తవం అంటే ఈ రెమ్డెసివిర్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ గురించి సార్ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. అంటే ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి కాబట్టి వీటిని మనం రేపు మన భావితరాల అంటే ఈ విద్యార్థులు ఇలాంటి మంచి మంచి విలువలు పెంపొందించుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి హరివిల్ ప్రోగ్రామ్ ద్వారా మనం విద్యార్థులు చక్కగా మనం నేర్పిస్తే వాళ్ళు కూడా మారుతారని అనుకుంటున్నాం సార్. అదేవిధంగా కొఠారి కమిషన్ గురించి, ఎన్పి గురించి, ఎన్సిఎఫ్ గురించి చాలా చక్కగా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా డెవలప్ అయినాయి, రీసెంట్గా మనకి NEP 2020 అని ఎట్లా వచ్చిందని దాని గురించి మన పాపన సార్ చాలా చక్కగా వివరించారు సార్. అదేవిధంగా దీంట్లో బాగా నాకు నచ్చింది ఏంటంటే ఆత్మీయ పలకరింపు అనే ఒక పదాన్ని వాడారు సార్. ఇంకోటి పెద్ద పెద్ద గంతులు వేసుకుంటూ పాఠశాలకు రావాలి, చిన్న చిన్న గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి అనే ఒక చిన్న లైన్ కూడా చాలా మంచిగా అనిపించింది. నాకు తెలిసి టోటల్ హరివిల్లుకి ఈ లైన్ అనేది బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఎంఈఓ గారికి ధన్యవాదాలు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మరొక మిత్రులు గడ్డిపల్లి నుంచి దయాకర్ గారు. దయాకర్ సార్, దయాకర్ గారు, జీ దయాకర్, లేకుంటే గురువారెడ్డి గారు, గురువారెడ్డి సార్ ఉన్నారా? గోవింద్ గారు, గోవింద్ రఘునాథపాలెం. దయాకర్ గారు మ్యూట్ అవ్వలేదు సార్, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ కావాలి వారు. దయాకర్ గారు అన్మ్యూట్ కండి. జిపిఎల్ గోదేశి వారు అన్మ్యూట్ అయ్యేలోపు గురువారెడ్డి గారు. సార్ గురువారెడ్డి గారు, దయాకర్ గారు మాట్లాడచ్చు సార్. ఓకే
ఓకే సార్ ఓకే ఓకే మాట్లాడ తర్వాత సత్యమూర్తి గారు కూడా నెక్స్ట్ దయాకర్ గారు మాట్లాడండి మొదటగా మా విద్యార్థి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్సును ప్రారంభిస్తూ కోర్సు ఉద్దేశాన్ని అసలు ఈరోజు సెషన్ మొత్తం అర్థమయ్యే విధంగా మొదటి సందేశంలో ఇచ్చినందుకు మా విద్యాధికారి పానుగు చిత్రనాయక్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆర్పీలు చక్కగా ఈరోజు సెషన్ యొక్క ఉద్దేశాన్ని మంచిగా వివరించినారు రాజేష్ గారికి అండ్ మా మండల ఆర్పీ పాపయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సరే నేను ముఖ్యంగా చిన్న సూచన చేయదలుచుకున్నాను సార్ ఆర్పీలు సెషన్ ప్రారంభించే ముందు వారి ఆ సెషన్ యొక్క ఉద్దేశాన్ని స్టార్టింగ్ వివరిస్తే బాగుంటుంది కొద్దిగా ఈ సెషన్ దేనికోసం చెబుతా ఉన్నారు అనేది కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ముందుగా తెలియజేస్తే బాగుంటుందని చిన్న సూచన అది స్వీకరించాలని కోరుతా ఉన్నా తర్వాత సెషన్లో చెప్పేటప్పుడు ఏంటి జాయ్ఫుల్ లెర్నింగ్ని మోటివేట్ చేసే అంశాల్లో మరి పాపయ్య గారు చెప్తూ ఒక పదం ఏకాగ్ర ఆగ్రనింపు అనేది ఒక పదం ఉన్నది దాని అర్థం ఏంటో తెలుసుకుందామని మెసేజ్లో కూడా పెట్టాను చెప్పేటప్పుడు మేము పెట్టే మెసేజ్లు కూడా ఒకసారి చూస్తూ దాన్ని కొద్ది వివరించాలని కోరుతా ఉన్నా మినహాయించి మిగతాదంతా అంటే ఇంకా కోర్స్ ఇంకా ఫుల్ఫిల్గా ఫ్రూట్ఫుల్గా ఉండటం కోసం చేసే సూచనలే తప్పించి వారిని ఎత్తి చూపే వ్యవహారం కాదని గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్ కిందాక ఎవరు వివరిస్తూ ప్రేమ వాత్సల్యం ఇవన్నీ విలువల్లో భాగం కాదు అవి భావోద్వేగ నియంత్రణలు అనేసి అంటున్నారు సరే వారిని నేను ఏకీభవిస్తూనే నేను అనేది ఏంటంటే విలువలు పెంచడం కోసం ప్రేరేపించే అంశాలుగా మనం గుర్తించాలి ప్రేమ ఆప్యాయత అనేది ఒక ఫ్యాక్టర్స్ టు డెవలప్ ద వాల్యూస్ అదొకటి కిందకు చెప్పిన మన సార్ గారు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశం తెలియజేస్తా ఉన్నాను తదుపరి కోర్సు అంతా హ్యాపీగానే ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ ఎంఏ గారు చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు అయితే ఇంకో చిన్న మాట కింద ఇంతకుముందు ప్రశ్నలు అడుగుతూ సమన్వయ కృత్యాలు ఫస్ట్ లెవెల్కే అన్నారు సమన్వయ కృత్యాలు అంటే ఏంటనే కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది సమన్వయ కృత్యాలు అంటే అసలు అభ్యాసంలో మెయిన్ అంశమే పార్టిసిపేషన్ ఆఫ్ ది లెర్నర్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ది లెర్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమన్వయ కృత్యాలు అనేది అన్ని దశల్లో ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం సో ఇది ఒకటి గమనించాల్సిందిగా కోరుతూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మా మండల విద్యాధికారి చిత్రనాయక్ గారికి అండ్ జిల్లా విద్యాధికారి గారికి మరి కోర్స్ డైరెక్టర్ జనార్దన్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సార్ కృష్ణ సత్యమూర్తి గారు ప్లీజ్ రెస్పాండ్ సార్ సత్యమూర్తి సార్ ఓకే దయాకర్ గారు హలో సత్యమూర్తి సార్ సార్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మాట్లాడండి సార్ 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 మాట్లాడండి సార్ ఇందాక పాపయ్య గారు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆ కార్యక్రమం ఏదైతే ఉందో జాయ్ఫుల్ లెర్నింగ్ లో అనుభవాల సారాంశం ఒక పాఠ్య ప్రణాళిక అని చెప్పి దాన్ని అది అర్థం చేసుకుంటే దాని లోతు చాలా బలంగా అనిపిస్తుంది సార్ నాకు అదేవిధంగా 1966 కోటారి కమిషన్ గురించి కానీ అది శాంతికి సంబంధించిన సూచించడం కానీ 47లో జరిగినటువంటి 2011లో జరిగినటువంటి అన్నిటి యొక్క పర్సంటేజ్ కూడా చెప్పుకోవడం అనేది నిజంగా ఈ రోజు కొత్తగా తెలుసుకుంటారు ఆ విషయాలన్నీ కూడా అదేవిధంగా పతనమవుతున్న విలువల గురించి కూడా చాలా చక్కగా వివరించరు వీటితో పాటుగా ఆ జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే కూడా ఎంగేజింగ్ ఎంపవరింగ్ అండ్ ప్లేఫుల్ లెర్నింగ్ ఆఫ్ మీనింగ్ఫుల్ కంటెంట్ ఇన్ లవింగ్ అండ్ సపోర్టివ్ కమ్యూనిటీ సార్ యాక్చువల్ రేపు కూడా దీని గురించి ఇంకొంచెం డిస్కస్ చేసుకుని ఇంకొంచెం ఎక్కువగా పిల్లలతో మనం అవకాశం తీసుకునేట్టుంటే బాగుంటుంది అని అభిప్రాయం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మంచి సలహా ఇచ్చారు సార్ ఇంకా ఎవరైనా సార్ సార్ గురువారి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు దయాకర్ అన్న చాలా థ్యాంక్ యూ అన్న చాలా విలువైన సూచనలు ఇచ్చారు ఓకే అన్న ఇప్పుడు ఇది మొత్తం టోటల్ గా 5 డేస్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ గా ఉంటుంది ఇప్పుడు జస్ట్ మనము హెడ్డింగ్స్ వరకే చెప్పాము రేపు మీరు అడిగిన వాటి గురించి క్లియర్ గా ఒక సెషన్ మొత్తము వాటి గురించి మైండ్ ఫుల్నెస్ లో వస్తుంది అవన్నీ
వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న మీ సూచనలు ఖచ్చితంగా తీసుకుంటామన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉంటే ఒక్కటే నిమిషం ఉంది సార్ ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి, 1 మినిట్. గురువారెడ్డి గారు, గురువారెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి ఏమన్నా మాట్లాడతారు. సార్ సార్ చెప్పండి. అరవిందు కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు ఈ కోవిడ్ సమయంలో కూడా. మరి జూమ్ మీటింగ్ ద్వారా ఉపాధ్యాయులకు మంచి పునర్బలం కల్పించడం జరిగింది. ముందు విద్యార్థులు తమ భవిష్యత్తులో సామాజిక విలువలు మరి ఏ విధంగా ఉండాలని చాలా చక్కగా ఆర్పి గారు, జనార్దన్ గారు, పాపయ్య గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. దీనిని మరి పాఠశాలలో 100% తీసుకుపోయి రేపు మనం దీన్ని ఆమోదించినట్లయితే పిల్లలు రేపు భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మనము సామాజిక విలువలు పెంచినట్లుగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఏమో గారు, సార్ ఏమో గారు ఉన్నారా సార్? జనార్దన్ సార్. సార్ మా మా హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపాధ్యాయుల మరి ఈరోజు జరిగిన దానిపై మీరు ఒక నిమిషం మాట్లాడగలిగితే. సార్ అంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉన్నది ఉపాధ్యాయుల్లో అరవిల్లు గురించి, 5 రోజుల శిక్షణకు సంబంధించి ఎసెన్స్ అంటే అసలు ఏంది అని దయాకర్ గారు చెప్పినట్టుగా ఏం లేదు సార్. ఇందాక మన మిత్రుడు కూడా చెప్పారు, ఎంగేజింగ్ అండ్ ఎంపవరింగ్ వృత్యంతర శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశమే యాటిట్యూడ్స్, స్కిల్స్, నాలెడ్జ్ డెవలప్ చేయాలి. మొట్టమొదటి 1/2 అవర్ కార్యక్రమం ఇది. ఈ 1/2 అవర్ కార్యక్రమంలో మానసిక సంసిద్ధత చేయడం అంటే బడికి ఎందుకు వస్తున్నాము, ఏదో నేర్చుకోవడానికి వస్తున్నాం, నేర్చుకునే దిశగా వాళ్ళ యొక్క ఏకాగ్రతను, మనసును సిద్ధం చేయడం, ఇటు ఉపాధ్యాయుడు కావచ్చు అటు పిల్లల యొక్క రోజువారి దైనందిన ఎప్పుడు 9 to ఏదైతే ఉన్నాడో ఆ రోజువారీ మొత్తం కూడా యాక్టివ్గా ఉత్సాహంగా పాల్గొనడానికి బోధన అభ్యసన కూర్చాల్లో ఈ హరివిల్లు అనేటువంటిది ఒక ఉద్దేశం సార్. ఇంకా ఇంకా పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. డే బై డే యూ విల్ గ్రాస్ప్ అండ్ గ్రాబ్ ఫ్యూ థింగ్స్ అబౌట్ రిగార్డింగ్ హరివిల్లు అని నేను అనుకుంటున్నాను. అది థ్యాంక్ యూ సార్. బాగా ఉత్సాహంగా ఉన్నారు సార్. మీరు ఇచ్చే విలువ సూచనలు, ఫీడ్బ్యాక్ అయితే ఇది అవసరం సార్. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, వాళ్ళని వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు ఆర్పిల ద్వారా అనేది, ఆ ఫీడ్బ్యాక్ అనేది అవసరం సార్. ఖచ్చితంగా స్వీకరించి ఆ దిశగా పోదాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈనాటి చక్కటి కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న మన గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారు, గౌరవ ఏఎంఓ గారు, నా తోటి ఎంఈఓ మిత్రులు, రిసోర్స్ పర్సన్స్, అదేవిధంగా ఎంతో ఓపికతో మరి 500 మార్కు దాటించినటువంటి మా నియోజకవర్గ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున చాలా శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాన్ని విన్నందుకు, చూసినందుకు, మరి పాఠశాల లెవెల్లో కూడా మనం మన వాళ్ళు ఈ విధంగానే ఉంటారని గౌరవ డిఓ గారికి మరి చక్కటి ప్రతిభ భరోసా కల్పించినటువంటి, ప్రత్యేకంగా మన పాలకీడు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి గారు, అదేవిధంగా మన సారు అందరు కూడా, మన పాల ఏది మన చిత్తలపాలెం మిత్రులు కూడా, చారి గారు శ్రీనివాస్ చారి గారు, అందరికీ పేరు పేరున ఈరోజు పార్టిసిపేట్ ఎంతో యాక్టివ్గా విన్నటువంటి అందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రేపటి కార్యక్రమం కూడా ఈ విధంగానే ఎంతో ఉత్సాహంగా, జాయ్ఫుల్గా, మరి ఈ లాక్డౌన్ సమయంలో, ఈ సమ్మర్లో మరి ఎవరు అయినా బయటికి వెళ్ళి మన లేనిపోని ఆ పెండమిక్ మహమ్మారిని తొలగించుకొని రాకుండా మరి 4 గోడల మధ్యనే మనం చక్కటి ఏది భవిష్యత్తుకు పునాది వేసేటటువంటి విషయాలను మనం మనకు తెలిసినప్పటికి కూడా మరొకసారి పునరావృతం చేసుకుంటూ ముందుకు వెళుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ, మరి ఇంత కష్టపడ్డటువంటి ఆర్పి మిత్రులకు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి రేపటి మిత్రులు కూడా సంసిద్ధత సిద్ధంగా ఉండాలని, మరి ఇంతకంటే ఎక్కువగా ప్రజెంటేషన్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. గురుమూర్తి గారు, థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా టెక్నికల్ సిబ్బందికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, చిన్న ప్రాబ్లం కూడా లేకుండా చూసినటువంటి మన సాంకేతిక నైపుణ్యం గురుమూర్తి గారు, మన అయితగాని శ్రీనివాస్ గారు,
మన వనమాల గారు మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్.